నమస్తే, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణలో ముందస్తు ఎన్నికల జోష్ నడుస్తోంది. కేసీఆర్కు అచ్చొచ్చిన 6 సెంటిమెంట్ ప్రకారమే రేపు ఏ క్షణాన్నైనా అసెంబ్లీ రద్దుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అసెంబ్లీ రద్దు తదనంతర పరిణామాలపై ఎప్పటికప్పుడు అధికారులు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు కేసీఆర్. రేపు ఉదయం లేదా మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీ కోసం అందుబాటులో ఉండాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న అనంతరం అసెంబ్లీ రద్దుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ముందస్తు ఎన్నికలకు ఇటు కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అయి కొన్ని హామీలపై కసరత్తు చేసిందటు పొత్తులు, రాజకీయ వ్యూహాలకు సంబంధించి ఇతర పార్టీలు కూడా వరుసగా భేటీలు కావడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిపోయింది. మరోవైపు ఇటు టీఆర్ఎస్ సభలతోటి జనాల్ని ఉత్తేజపరుస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ ఈరోజే కొద్దిసేపటి క్రితమే మేనిఫెస్టో ప్రకటించి మేము రెడీ అనే సంకేతాలు ఇచ్చింది. మొత్తంగా తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్లో మనతో పాటు పాల్గొనేందుకు మనతో పాటు దుగ్గరాజు శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు మనతో పాటు అమరావతి స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ అండి. అలాగే హైదరాబాద్ స్టూడియో నుంచి నరేష్ గారు టీఆర్ఎస్ నాయకులు, రవళి గారు టీ కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉన్నారు. మనకు వెల్కమ్ అండి నరేష్ గారు, రవళి గారు, అలాగే గోపి గారు బీజేపీ నాయకులు మరికాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. అయితే మొత్తంగా ఒక రకమైన వేడి స్టార్ట్ అయింది అనే కంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అనే అనుకోవాలి. అది కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి మొత్తంగా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనే ప్రస్తుత సమాచారం అందించేందుకు, రేపు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి ఏం జరగబోతుందనే సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కేఎస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్, గుడ్ ఈవినింగ్. ఎస్, మరికాసేపట్లో కేఎస్ని ఫోన్ లైన్లో తీసుకుందాం. ప్రస్తుతానికి సంబంధించి ఇటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. మరోవైపు జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ పొత్తుల వ్యవహారాలు కూడా తేల్చుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నరేష్ గారితో స్టార్ట్ చేద్దాం. నరేష్ గారు, ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది టీఆర్ఎస్కి అని అంటే ఏం చెప్తారు ఫస్ట్ మొట్టమొదటిగా? సరే, ఇక్కడ ముందస్తు ఎలక్షన్లకు డిక్లేర్ చేసిన తర్వాత ఈ ప్రశ్న అడిగితే దానికి సమాధానం మాత్రం చెప్పగలుగుతాం మేము. ఓకే, ఇప్పుడు మీ ముందస్తుగానే ఎక్కడ కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీ రద్దు చేయలేదు, ముందస్తు ఎలక్షన్లకు పోతామని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ ముందస్తు ఎలక్షన్లకు రద్దు చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రెడీగా ఉన్నాయి. ఏ రకంగా 2000 ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఏ రకంగా గెలిపించుకోవాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలే దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అదే మాకు నరేష్ గారు ఒకవేళ ఒక విషయం అడుగుతా, మీరు ముందస్తు ఎన్నికల గురించి ఇంకా మేము ఎక్కడ చెప్పలేదు అని అన్నారు, కానీ ఈరోజు కేటీఆర్ని ఎమ్మెల్యేలు కలిసి మళ్ళీ శుక్రవారం భేటీ అవుదాం, మళ్ళీ ఇతర అంశాలపై చర్చిద్దాం అని చెప్తే అప్పటికి మీరు ఎమ్మెల్యేలుగా రారు, అప్పటికి మీరు మాజీలుగా వస్తారని కేటీఆర్ అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళట్లేదు, అసెంబ్లీని రద్దు చేయట్లేదని అర్థం చేసుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అదే సార్, ఇప్పుడు తినబోతు రుచులు అడగడం ఎందుకన్నట్టుగా, ఒకవేళ రేపు అసెంబ్లీ రద్దనట్లయితే రేపటి దాంట్లో మనం డిస్కస్ చేద్దాము. ఒక రద్దయిన తర్వాత మా పరిణామాలు ఎలా ఉంటాయి, మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కేసీఆర్ గారు స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ఒక దిశానిర్దేశం అనేది చేస్తారు. ఆ తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు అడగడం వల్ల, మీరు అడగడం వల్ల, నేను చెప్పడం వల్ల కూడా అంత భావ్యం కూడా కాదు అది. ఇప్పటికిప్పుడు ఒకవేళ నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు ఎలక్షన్లు వచ్చినా సరే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చే విధంగా తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు. అదే రకంగా నిర్ణయం కూడా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమం కాబట్టి ఆ ప్రజల తీర్పు కోసం జనరల్ గా ఎక్కడ ఏం జరుగుతుందంటే, అధికార పక్షం వాళ్ళు లేట్ చేయడానికి ట్రై చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు ముందస్తు రావడానికి కోరుకుంటారు. కానీ ఇక్కడ మన దగ్గర దురదృష్టకరం ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్లు పెడదామంటే భయపడిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. మేమేమంటాం, ప్రజాస్వామ్యంలోకి మళ్ళీ ఒకసారి వెళ్దాము, తెలుసుకుందామంటే ఈరోజు ఇంకొక 4 నెలలు ఉంది కదా, 3 నెలలు ఉంది కదా అని చెప్పేసి ఈరోజు మిగతా ప్రతిపక్ష పార్టీలు భయపడే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఒకవేళ ముందస్తు ఎలక్షన్ వచ్చినా సరే ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది సెంచరీ కొట్టడం ఖాయం. సెంచరీ కొట్టే విధంగా మా యొక్క అభివృద్ధి కూడా, సంక్షేమ పథకాలు కూడా అదే రకంగా జరిగాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు, అదే రకంగా రిజల్ట్ కూడా చూపించారు. ఎవరు భయపడి ముందుకు వెళ్తున్నారు లేకపోతే ఎవరు భయపడి వెనక్కి వెళ్తున్నారో మరికాసేపట్లోనే తేలిపోతుంది. రవళి గారు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మేము ఫస్ట్ నుండి కూడా
ప్రధాన ప్రతిపక్షంగా అదే క్వశ్చన్ అడుగుతున్నాము. మీరు మార్గాలు చెప్పాల్సింది, ఏదైతే ప్రజలు మీకు పూర్తి కోరంతో అధికారాన్ని కట్టబెట్టారో అలాంటి ప్రజలకు ముందస్తుగా ఎందుకు వెళ్తున్నామో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు పూర్తి కోరం ఉంది, మీకు ఎక్కడ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు, అయినా గాని ఎందుకు వెళ్తున్నారు? ఈ విషయాన్ని ప్రజల మధ్యకు వచ్చి చెప్పేంత స్పష్టత చెప్పిన తర్వాత ఎలక్షన్ కి వెళ్ళండి అంటున్నాం తప్ప మేము ముందస్తు ఎలక్షన్ కి ఎలాంటి ఏ విధంగా భయపడట్లేదు, ఎప్పుడు ఎలక్షన్ అయినా గానీ సంసిద్ధంగా ఉన్నామని మా అధిష్టానం మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉంటున్నారు. మా కింద కార్యకర్తలను కూడా ప్రతినిత్యం మెసేజ్లతోటి మీ ఓటర్ లిస్టును సరి చేసుకోండి, మీ ఓటర్ లిస్టు చూసుకోండి అని చెప్పి దాదాపు ఒక రెండు మూడు నెలల నుండి కింది స్థాయి కార్యకర్తలను కూడా ముందస్తు ఎలక్షన్లకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు ముందస్తుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మనము మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం అని చెప్పారు, ఆర్థికంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్లకు ఆర్థికంగా ఇబ్బడి ముంబడిగా కుప్పలు తెప్పలుగా కోట్లాది రూపాయల అప్పులు వేశారు, 235 కోట్ల చిలుకు అప్పులు వేసి ఈ రోజు ఒక్కొక్క తల మీద, మీ తల మీద 75,000 అప్పు ఉంది, నరేష్ గారి తల మీద 75,000 అప్పు ఉంది, నా మీద 75,000 అప్పు ఉంది. ఇలాంటి అప్పులను ఇబ్బడి ముబ్బడిగా ప్రజల మీద అప్పులను చేసి తెలంగాణ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కరిని అంటే షేర్ హోల్డర్ ని వేసి ఆ షేర్ హోల్డర్ ను దివాలా తీయించి ఈ రోజు 9 నెలలు వాళ్ళకు పరిపాలనలో శాలరీస్ కానీ పరిపాలన ముందు తీసుకెళ్లే పరిస్థితి కానీ లేక చేతులెత్తేసి పారిపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. వన్ బై వన్ మళ్ళీ వస్తాను. మనతో పాటు విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, కాస్త లోపలికి వెళితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందస్తు ఎన్నికలకు అసలు వెళ్లాల్సిన అవసరం ఉందా తెలంగాణలో? అంటే రాజకీయంగా వెళ్తున్నారు తప్పించి నిజానికి అవసరం లేదండి. ఇంకొక నిజంగా అభివృద్ధి ఎజెండా, మేము అంత చేసాం ఇంత చేసాం అందువల్ల మళ్ళీ మేము అడుగుతున్నాం అనేటువంటి నిజమైతే ఈ 6 నెలలు కూడా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేసి చేసి అప్పుడు వెళ్ళవచ్చు. సో దాంతో ఏమీ నష్టం ఉండేది కాదు. కానీ ముందస్తుగా వెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం వెనక లోక్సభ ఎన్నికలతో పాటుగా తమ ఎన్నికలను కలుపుకోవటం కేసీఆర్ గారికి ఇష్టం లేదని అర్థమవుతుందండి. సో కాబట్టి ఆ ఎన్నికలతో కనుక కలుపుకుండేటైతే నేను వ్యక్తిగతంగా ఫోకస్ కానేమో, సో మొత్తం జాతీయ అంశాల మీద వెళ్ళిపోతాయి, జాతీయ పార్టీలు వెళ్ళిపోతాయి. అప్పుడు ఒకవేళ ఇది కనుక జరిగినట్టయితే, అంటే లోక్సభ ఎన్నికలతో కనుక కలిసినట్టయితే కాంగ్రెస్ కొంచెం కొత్త ఉత్సాహం వస్తుందండి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మేము గెలుస్తాము లేదా మెజారిటీ సాధిస్తాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అంశాలు కూడా జాతీయ అంశాలు వచ్చేస్తాయి ఎజెండాలోకి, జాతీయ అంశాలు వచ్చేస్తాయి. మోడీ ఇమేజ్ వస్తుంది, రాహుల్ గాంధీ ఇమేజ్ వస్తుంది. సో ఆ పోట్లాట మధ్యలో తను వెనకబడిపోతాడు, కేసీఆర్ వెనకబడేటువంటి అవకాశం ఉంటుందండి జాతీయ అంశాలకి. సో ఇదంతా నాకెందుకు? నా సత్తా ఏమిటో నేను ఇప్పుడే చూపించేసుకొని నేను కనుక గెలిచాననుకోండి, సో నా ఘనత నేను చెప్పుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయ ప్రక్రియలో వెళ్తున్నాడు ఆయన. సో అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో కూడా కొంచెం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందండి. సో ప్రస్తుతానికి మాత్రం తను అనుకున్నది చేసేటువంటి పట్టుదల ఉన్న మనిషి కాబట్టి కేసీఆర్ ఇక వెనక అడుగు వేయడం అనుకుంటున్నానండి. దాదాపుగా అన్ని విషయాలు కదిలిపోయి ఇవాళ జరిగినటువంటి దాదాపుగా నరేష్ గారు అవునన్నా కాదు, నరేష్ గారు ఇప్పుడు చెప్పడానికి మొహమాట పడుతున్నారేమో కానీ మనకి ముందస్తు ఎన్నికల నిర్ణయం జరిగింది పార్టీలో అని చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నారు, కానీ జరిగిపోయిందండి. అందుట్లో ఏ మాత్రం సందేహం లేదు, సంకేతాలు అన్నీ అలానే ఉన్నాయి, మాటలు అలానే ఉన్నాయి. ఎందుకు అనే విషయం ఇప్పటికీ వాళ్ళు అధికారికంగా చెప్తే బాగుంటుంది. ఆ ఊహలన్నీ మనకు వదిలేసే బదులు లేదా మేము కేబినెట్ భేటీ తర్వాత అలాగే రేపు హుస్నాబాద్ లో ఇంకొక సభ పెట్టబోతా ఉన్నారు, దాని తర్వాత ఏమన్నా సభలో ఏమన్నా ప్రకటన చేసే అవకాశం చెప్పక తప్పదండి. అప్పుడైనా చెప్పాల్సిందే, ఇందాక రవళి గారు అడిగినట్టు చెప్పాల్సిందే, ఎందుకు వెళ్తున్నావు 8 నెలల ముందు. ఎమ్మెల్యేలకి చెప్పాలి, ఎందుకంటే పాపం 8 నెలల ముందు పోతున్నారు, మాజీలు అయిపోతున్నారు. ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, రేపటి నుంచి కలిసినప్పుడు మళ్ళీ కలుస్తాం అంటే మీరు కొన్ని రోజుల తర్వాత మాజీలు అయిపోతారు కదా. రేపటి నుంచి వాళ్ళ మాట ఎవడు వింటాడో, ఏ అధికారి వింటాడో వినడో తెలియదు వాళ్ళకు కూడా. పైగా ఈ మధ్య ఇదంతా చేశారు కదా, జిల్లాలన్నీ రీఆర్గనైజ్ చేశారు కదా, ఒక భాగం ఒక జిల్లాలో ఒక భాగం ఒక జిల్లాలో ఉన్నటువంటి చోట ఆ తిరగటం, తిరగటానికి అవసరమైన హంగు మార్బలం అవన్నీ కూడా కష్టం అవుతాయి, పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వాళ్ళకు కూడా బోళ్ళంత నచ్చ చెప్పాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్కి ఎదురు చెప్పే పరిస్థితి టీఆర్ఎస్లో ఉందని అనుకోనండి, ప్రస్తుతానికి లేదు. రైట్, నరేష్ గారు మనం మాట్లాడుకున్నట్టే మీరు అవునన్నా కాదన్నా
ఎలక్షన్ వేడి మొదలైపోయింది, ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలు ప్రకటించడం, మీరు ఒక 50 నియోజకవర్గాల్లో లేకపోతే 100 సభలు పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా అసలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల వేడిని ఇంకా రాజేశారు. ఈరోజు రేపు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీ కూడా ఇంకా రాజేస్తూ ఉంది. మొత్తంగా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది మాత్రం క్లియర్ అయిపోయింది. కానీ మొన్న మీ అధినేత కేసీఆర్ మనం చూసాం కొంగరకలాన్ సభలో మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. కానీ హుస్నాబాద్ సభ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అసలు హుస్నాబాద్లో కేవలం రాజకీయ సభగానే చూడాలా, లేకపోతే ఏమన్నా ప్రకటనలు మీ అధినేత ప్రకటిస్తారని చెప్తారా? ఖచ్చితంగా హుస్నాబాద్ సభ అనేది 100% రాజకీయ సభ అండి. అది మా పార్టీ ఆ ఏరియా వైజ్ గా డిసైడ్ అయ్యే పార్టీ నిర్ణయం అది. ఆ పార్టీ పరంగా అక్కడ సభ పెట్టాలని డిసైడ్ చేస్తాం కాబట్టి 7వ తారీఖు నాడు హుస్నాబాద్ సభ జరుగుతుంది. ఒకవేళ మీరంతా కోరుకున్నట్టుగా, ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా, లేదా తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా ఒకవేళ ముందస్తు ఎలక్షన్ రేపు ఏ రకంగా సభలు ఏర్పాటు చేసి పార్టీని ఎలక్షన్లకు ఏ రకంగా సమాయత్తం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఒక టీవీ ఛానల్ కూడా చూడడం జరిగింది. కూడా ఒక 50 సభల వరకు పెట్టుకొని మనం ఏ రకంగా ఎన్నికలు సన్నద్ధం కావాలి, ఒకవేళ రేపు అసెంబ్లీ రద్దు అయితే ఆ తర్వాత సభలు సమావేశాలు ఏ రకంగా ఉంటాయి, అభ్యర్థుల ప్రకటన ఏ రకంగా ఉంటుంది, ఎప్పుడు అభ్యర్థుల ప్రకటన ఉంటుంది, ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఎలక్షన్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, దీని మీద ఒక స్పష్టమైన అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఈ యొక్క కేబినెట్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మనం ఒక భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది సార్ ఇక్కడ. రైట్, రౌళి గారు మీరేం చెప్తారు, మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? నరేష్ గారు చెప్పినట్టు నరేష్ గారు అవునన్నా కాదన్నా జరుగుతున్న పరిణామాలను బట్టి ఖచ్చితంగా ముందస్తుకు వెళుతున్నట్లే అర్థమవుతోంది. నవంబర్లోనూ డిసెంబర్లోనూ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది, మిగతా 3 రాష్ట్రాలతో కలిపి అనే సంకేతాలు మాత్రం స్పష్టంగా వస్తూ ఉన్నాయి. మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? కాంగ్రెస్ని ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఒంటరిగా కాంగ్రెస్ని చూడలేకపోతున్నాం, మిగతా అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ టీఆర్ఎస్ని ఓడించే దిశగా వెళ్ళబోతుందనే కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు, మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? కాంగ్రెస్ అనేది ఒక బలమైన శక్తి, కాంగ్రెస్ కు వేరే వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే కేసీఆర్ గారు ప్రజలకు తెలంగాణ ప్రజలకు వాగ్దానం ఇచ్చి మేము ఇది వేస్తాం అది వేస్తాం బంగారు తెలంగాణ వేస్తాం మిమ్మల్ని బతుకులు బావి వేస్తామని చెప్పి మాయమాటలతో గజనెక్కిన కేసీఆర్ గారి మీద ఇప్పుడు ప్రతి ఒక్క వర్గము సబ్బండ వర్గాలు ఆయన మీద ఆగ్రహంతో ఉన్నాయి. అన్ని రకాల పార్టీలు కూడా ఒక ఎక్సెప్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, అందులో ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఆయన మీద కోపంగానే ఉన్నారు కానీ బయట చెప్పలేకపోతున్నారు. అట్లాంటి పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే తెలంగాణకు మంచి జరగాలంటే కేసీఆర్ కో హటావో తెలంగాణకో బచావో అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకెళ్తుంది. అయితే ఈ రోజు మేము ముందస్తుగా అన్ని విధాలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. దానిలో భాగంగానే గత నెల రోజుల నుండి మేనిఫెస్టోలో కొత్త కొత్త అంశాలను చేర్చుకుంటూ వస్తున్నాము. ఈ రోజు కూడా ముఖ్యమైన అంశాలను, చాలా ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాంధీ భవన్ లో డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్న అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిర్మాణాలు ఆగిపోయినాయో, బిల్లులు ఆగిపోయినాయో, వాళ్ళకు ఆ బిల్లులతో పాటు ఇండ్లతో పాటు 2 లక్షలు అదనంగా ఇవ్వడం గానీ, కొత్తగా ప్రతి సంవత్సరం 2 లక్షల ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వడము, వాళ్ళు కోరుకున్న ప్లేస్లలో వాళ్ళ సొంత ప్లేస్లలో లేకుంటే గవర్నమెంట్ ప్లేస్లలో అనడం గానీ, ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కు 5 కిలోల సన్న బియ్యము దొడ్డు బియ్యం ఇచ్చి దాన్ని రీసైక్లింగ్ పేరుతో గోల్మాల్ అవుతున్న తరుణంలో డైరెక్ట్ గా సన్న బియ్యాన్నే ప్రతి మనిషికి ఆరు ఇలా రకరకాల మేనిఫెస్టో హామీలతో ముందుకెళ్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వము పక్కాగా ప్రిపేర్ అయి ఉంది, ఎలక్షన్ ఓడడానికి సిద్ధంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మేము ఎప్పుడు ఎలక్షన్ కు భయపడలేదు, కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాము, మీరు ఏదైతే రైతులను ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి 4 సంవత్సరాలు కాలయాపన చేశారో, 3 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి రుణాలకు నోచుకోకుండా రైతులను పూర్తిగా అదో పాతలానికి వాళ్ళ బతుకులను ఆగం చేశారు, వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలని చెప్పి ఈ 4 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి కాదు కదా గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించని పరిస్థితిలో ఉన్నారు, వేసిన నోటిఫికేషన్లు అన్ని రద్దయ్యే పరిస్థితి ఉంది. ఈ నిరుద్యోగులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎన్నికలకి మీరు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అని అంటే, వీటన్నిటిని
నెరవేర్చాం కాబట్టి ఎన్నికలకు వెళ్ళగలుగుతున్నాం అని అంటారా, లేకపోతే నెరవేర్చడానికి ఇంకొక అవకాశం కావాలి కాబట్టి ఎన్నికలకు వెళుతున్నాం అని అని చెప్తారా మీరు? ఈరోజు తెలంగాణ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు కదా రైతులు రుణమాఫీ చేస్తే రుణమాఫీ కొంత ఇబ్బందులు ఉన్నారని అని చెప్తున్నారు. ఈరోజు రైతు రాజురాజులు అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేసి 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి, ఆ తర్వాత రైతు బంధు పథకం కింద ఎకరానికి 8,000 చొప్పున ఇచ్చుకుంటూ వస్తూ రైతు బీమా పథకం ద్వారా నిన్నగాక ఉన్నటువంటి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క స్కీమ్ 10 రోజుల్లో దాదాపు 365 మందికి 5 లక్షల రూపాయలు రైతు బీమా చెక్కులు రావడం జరిగింది. అంటే ఈ రకంగా రైతులని ఒక టర్మ్ మనం ఎప్పుడైతే రైతు ఒక సక్రమంగా ఆర్థికంగా పరిపుష్టి చెందే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు రైతు బంధు పథకం అని చెప్పి నిన్న స్పష్టంగా కూడా చెప్పారు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఉంటాము, రైతు ఒక ఆర్థికంగా పరిపుష్టి వరకు ఎప్పుడైతే వస్తారో అప్పటికి కార్యక్రమం ఉంటుందని చెప్పాము. అదేవిధంగా రైతు బీమా పథకం ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ లేని విధంగా రైతు బీమా పథకం ఈరోజు మన తెలంగాణలో నడుస్తుంది. ఈ రకంగా సాగునీరు, తాగునీరు, రైతు ఇన్ని ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని 100 పథకాలు స్కీమ్లు ఈరోజు మేము చేసుకుంటూ వస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఉన్నటువంటి కాలంలో చేయనటువంటి పనులను ఈరోజు గుర్తొస్తున్నాయి. మీరు 2014 వరకు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గుర్తుకు రాలేదు మీకు డబుల్ బెడ్రూమ్లు, ఆ రోజు గుర్తుకు రాలేదు రైతు రుణమాఫీ, ఆ రోజు గుర్తుకు రాలేదు రైతు బంధు పథకాలు, ఆ రోజు గుర్తుకు రాలేదు నిరుద్యోగ భృతి. ఎప్పుడైతే వాళ్ళకు అధికారం కోల్పోయారో ఆ అధికారం కోల్పోయినటువంటి కాలంలో వాళ్ళకు మతి భ్రమించి ఈ రకంగా వాళ్ళు మాట్లాడడము అంటే అధికారం లేని లోటు. అంటే నేను అనేది ఏంటంటే అధికారం మతి భ్రమించే అధికారం లేని లోటు, అధికారం లేని లోటు వాళ్ళకు వాళ్ళ ముఖాల స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళ పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి లేదు. వాళ్ళ పార్టీకి ఏ ఎటువంటి ఎజెండా లేకుండా కేవలం టీఆర్ఎస్ ని కేసీఆర్ ని గద్దె దింపడం కోసమే వివిధ పార్టీలతో పొత్తులు సిద్ధమవుతున్నాయి. ఆ పొత్తులకు సిద్ధమవుతున్న క్రమంలో ఏ రకంగా పరిణామాలు ఉంటాయో రాబోయే కాలంలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది. ఈరోజు సంక్షేమము, అభివృద్ధి అనేది 2 చక్రాల మాదిరిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంటే ఈనాటి వరకు దాదాపు 40 సంవత్సరాల కాలం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఆనాటి గుర్తురాని పథకాలు ఈరోజు కేసీఆర్ గారు చేస్తుంటే వాళ్ళ కాళ్ళ కింద ఈ రకంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒకటి చెప్పారు. నరేష్ గారు ఒక నిమిషం, హామీలైన అభివృద్ధి అయినా కేసీఆర్ గారి మాటల్లోనే ఉంది తప్ప క్షేత్రస్థాయిలో లేదు అనేది ఒక విమర్శ. మీరేం చెప్తారు రౌళి గారు ప్రస్తుతం ఇప్పుడు ఏమైతే నరేష్ గారు సార్ మాటల వరకే అంటే చేతల్లో చెప్తున్నాను. ఈ రోజు కేసీఆర్ కిట్ ద్వారా ఎంత మందికి అందుతుందో వాళ్ళు దయచేసి హాస్పిటల్ దగ్గర ఎక్కడన్నా వాళ్ళకి తెలిసిన దగ్గర వాళ్ళు ఉన్న ఏరియాలో హాస్పిటల్ దగ్గర నిల్చొని చూడమనండి. ఈ రోజు తల్లి పిల్ల ఎంత సంతోషంగా ఉన్నారో ఆ రకంగా కేసీఆర్ కిట్ అనేది కనబడుతుంది. 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా కాలేదా వాళ్ళు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు బంధు పథకం కింద 12,000 కోట్ల రూపాయలు 56 లక్షల మందికి ఈ రోజు రైతు బంధు పథకం అందిందా లేదా, రైతు బీమా అనేది మనము రైతు బంధు పథకం కింద 12,000 కోట్ల రూపాయలు 60 లక్షల కుటుంబాలకు అందాయని మీరు చెప్తున్నారు. ఈ 12,000 కోట్ల రూపాయలు ముందస్తు ఎన్నికలను ముందుగానే ఊహించినటువంటి టీఆర్ఎస్ రైతులకు ఈ 12,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో పంచబోయే డబ్బు కంటే ముందుగానే ఇలా రైతులకు నేరుగా చేరవేసింది, ఎలక్షన్స్ లో మాకు ఓటు వేయండి అనే కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ముందుగానే అలా వెళ్తే ఇల్లీగల్ అవుతుంది కాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచి ఇలా తీసుకెళ్లి 12,000 కోట్ల రూపాయలు రైతులకు చేరవేసింది టీఆర్ఎస్ అని అంటారు కొంతమంది విశ్లేషకులు. దయచేసి రైతుకు చేసిన ఇటువంటి సహాయాలని ఆ రకంగా ముడిపెట్టి మాట్లాడము మనకు మంచిది కాదు. ఆ రకంగా రైతుకు సహాయం చేస్తానే క్రమంలో మనం వీళ్ళతో సపోర్ట్ చేయాల్సిన మాటలు ఉండాలి. చెప్తే రైతుకు ఎన్నికల ముందు ఈ రకంగా ఇచ్చారని చెప్పేసి ఆ రకంగా మాట్లాడితే రైతులు చాలా బాధపడే అవకాశం ఉంటుంది. తెలంగాణ రైతులు ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ ప్రభుత్వ కాలంలో మీకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు? మీకెందుకు ఈరోజు రైతు బీమానికి రైతును ఆదుకునే క్రమంలో మీరు ఎందుకు చూడలేదు? కేవలం వీళ్ళకేంటి స్కామ్లు,
వీటిని మాత్రమే చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధికార దాహం తీర్చుకునే క్రమం చేస్తే తప్పితే ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి నిధులు ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ప్రభుత్వం ప్రజల చేత చేరుతున్నాయంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటిది జరగలేదు. ఈ రోజు మీరు ఒకసారి గమనించండి సార్, ఈ రోజు ప్రతినిధి ఈ రకంగా మీరు చేయండి అని చెప్తే అటువంటి స్కీములు చేస్తున్న ప్రభుత్వం అది కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా మీరు గుర్తించారు. నరేష్ గారు ఒక నిమిషం, రౌళి గారు మీరు చెప్పండి, రౌళి గారు చెప్పండి సార్. వీళ్ళు చెప్పుకుంటూ పోమంటే కేసీఆర్ కంటే మాటల గారడి మించింది, ఇంకా వీళ్ళ కింద స్థాయి వరకు అందరికి అదే అంటుకున్నది. ఒకవేళ వీళ్ళు రైతులకు కరెక్ట్ గా వేసేది ఉంటే రైతు బంధు పథకం తోటి 4000 ఒకటే విడత ఇచ్చి 2 విడతకు ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళ చేతిలోనే గవర్నమెంట్ ఉంది కదా. ఏదైతే మేము 12,000 కోట్లు మేము దానికి అలాట్ చేస్తాము బడ్జెట్ కని చెప్తున్నారు కదా, మరి మిగతా 4000 విడత ఎందుకు ఇచ్చేదాకా మీరు ఎందుకు ఆగట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, మా హయాంలో పూర్తవుతుంది అన్నారు, అన్ని రకాల ఎస్సీ ఎస్టీ నిధులను మహిళా నిధులను అటు మళ్లించారు, కోట్లు కమిషన్లు నొక్కేశారు. నెక్స్ట్ అపర భగీరథుడు ఇంటింటికి నల్లా నీరన్నారు. మొన్న కేసీఆర్ గారే ప్రగతి ఆవేదన సభలో చెప్పారు కదా, 40% కూడా గ్రామాలకు అందించలేకపోయాము, మిగతాయి కంప్లీట్ చేస్తాము, ఈ రోజు సాయంత్రం లేదా ఈ వారంలో కంప్లీట్ చేస్తామన్నారు. అది ఎంత అవాస్తవము? అది ఎంత వరకు వెళ్ళింది? ప్రజలకిచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారనే విషయంలో మీకు స్పష్టత ఉన్నప్పుడు, అన్ని రకాల వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్నప్పుడు మీరు ముందస్తుగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? మీరు ఈ రోజు మొన్న కేబినెట్ లో ఐఆర్సీ పెంచడము, ఇవన్నీ పెంచడము, రేపు కేబినెట్ లో ఉద్యోగస్తులకు మేము వరాలు కురిపించద్దు అని చెప్పట్లేదు. ఒక నిమిషం రౌళి గారు గోపి గారు వెల్కమ్ అండి. గోపి గారు మీరేం చెప్తారు, బీజేపీ ఎంతవరకు సిద్ధంగా ఉంది అని అంటే ఒక రకంగా పరిణామాలు చూస్తుంటే కనుక బీజేపీ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగానే ఉంది. రేపు అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నింటిని బట్టి చూస్తే కనుక ముందస్తు ఎన్నికలు తథ్యం అనే ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఈరోజు కాదండి, భారతీయ జనతా పార్టీ నిర్మాణమైన రోజు నుంచి కూడా, ఆనాడు పార్లమెంట్లో 2 సీట్లు ఉన్నప్పుడు కూడా ఏ ఎలక్షన్ అయినా స్వాగతించినాం, ఏ ఎలక్షన్లో అయినా పోరాటం చేసినాం. భారతదేశంలో 2 సీట్లు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు లాంటి వాళ్ళు చాలామంది అవహేళన చేసి కూడా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉంది, దేశం గురించి మాట్లాడతారు వీళ్ళు, 2 సీట్లతో ఏం చేస్తారన్నారు. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎట్లా పరిపాలన చేస్తున్నా మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అంతే సిద్ధంగా ఉంది, టైం ప్రకారం జరిగిన అంతే సిద్ధంగా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏదో భయం ఉందలన, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ విడత 4000 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయలేమనే విషయాన్ని వాళ్ళకి స్పష్టమైంది కాబట్టి, ఈరోజు 3 ఎకరాల భూమి రైతులకు ఇవ్వలేమని స్పష్టమైంది కాబట్టి, ఈరోజు రెవెన్యూ ఎంత లోటులో ఉంది, ఎన్నిసార్లు అప్పులు చేశారని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి, ఈ ముందస్తు ఎన్నికలు పెట్టేసి వీటన్నిటి మీద ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేసి ఎలక్షన్లలో మొన్నిచ్చిన 4000తో గెలుద్దామని ఒక కలలు కంటా ఉన్నారు. దానికి ప్రజలు మొన్న జరిగిన ఆవేదన సభ అజమ్మ ఘోషణం అయిపోయింది. ఈరోజు ప్రజలను చూసి కేసీఆర్ గారి ముఖం ఎలా అయిపోయింది మీడియా ద్వారా చూసాం. ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది గోపి గారు, ఇక్కడే ప్రజల నుంచి ఆల్రెడీ బీజేపీతో లాలూచి పడిన తర్వాత, బీజేపీ నుంచి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతనే కేసీఆర్ ఇలాంటి వ్యూహానికి పదును పెట్టారు, ఇలా ముందుకెళ్ళడానికి సిద్ధంగా వచ్చారు, ఆల్రెడీ మొన్న ఢిల్లీ పర్యటనలో ఆల్రెడీ బీజేపీ పెద్దలతో ఒక సయోధ్య కుదిరిన తర్వాతనే, వాళ్ళ నుంచి ఒక హామీ లభించిన తర్వాతనే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలకు పదును పెట్టాడు అనేది ఒక ఆరోపణ ఉంది, దీనికి ఏం చెప్తారు మీరు? అయ్యా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని, వారు దేశానికి ప్రధాని, వారు మా పార్టీ అభ్యర్థిగా ప్రధాని అయినప్పటికీ కూడా ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినప్పుడు కూడా ఈరోజు ఆయనకున్న బాధ్యత దేశ ప్రధాని. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళి దేశ ప్రధాని దగ్గర కూర్చొని అయ్యా మేము ముందస్తు ఎలక్షన్లకు పోదాం అనుకుంటున్నామంటే ఏ ప్రధాని అయినా దాన్ని స్వాగతిస్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా సరే మీ ఆ పరిణామాలు మీకు ఇష్టం కాబట్టి, మీరు అక్కడ అసెంబ్లీలో మీకు బలం ఉంది కాబట్టి రద్దు చేసుకునే బలం కూడా మీకే ఉంటుందని చెప్తారు. అది భారతీయ జనతా పార్టీ కాదు ప్రభుత్వంగా వెల్కమ్ చేశాం.
ఈరోజు ఎక్కడ కూడా లాలూచి లేదండి. నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాలలో, కేంద్రంలో జాతీయ అధ్యక్షులు చాలా కీలకమైన పదవి. మా వారు ఏది చెప్తే కింది కార్యకర్తకు అదే సిరోధారి. నిన్న మా జాతీయ అధ్యక్షులు క్లియర్గా చెప్పారు, మీరు ఎప్పుడు ఎలక్షన్ పోయినా మా పర్వాలేదు, మేము ఎటువంటి పొత్తులు లేవు, ఎటువంటి లాలూచీలు లేవు, మా ముఖ్య ఎజెండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది ఒక నినాదంతో ఈరోజు అన్ని గ్రామాల్లో కార్యకర్తలు పనిచేయాలని చాలా స్పష్టంగా అన్ని పార్టీలు అయితే ఎలక్షన్స్ అయితే సిద్ధం అయినాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైపోయింది. ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయని కౌంట్ డౌన్ అయితే ప్రారంభమైంది. ఇకపోతే పొత్తుల విషయం ఎలా ఉండబోతోంది? పొత్తులు ఇటు కాంగ్రెస్, టీడీపీ అండ్ కొన్ని పార్టీలు టీజేఎస్ ఇవన్నీ కలిపి ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసే దిశగా పోబోతూ ఉన్నాయి. ఇటు జనసేన, సిపి, ఎం పార్టీలు కలిసి ఒక పొత్తుతో వెళ్ళబోతూ ఉన్నాయి. మొత్తంగా ఈ పొత్తులన్నీ ఎలా ఉండబోతున్నాయి, పొత్తుల మీద చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. రైట్, ముందుగా పొత్తుల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ముందుగా విశ్లేషణలోకి వెళ్దాం. శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీలన్నీ నెరవేర్చాము, అన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకంతో, ఒక రకమైన కాన్ఫిడెన్స్ తోటి వెళ్తుంది ఎన్నికలకి అని అనుకోవచ్చా? లేకపోతే ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, అందుకే ముందుగా మేము ముందుకు వస్తున్నాం, ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎన్నికలకు వెళ్తుందని అనుకోవచ్చా? మీ విశ్లేషణలో మీరేం చెప్తారు? గతంలో మనం చాలాసార్లు చాలామంది ముఖ్యమంత్రులు ముందస్తుకు వెళ్ళటం చూసేవాళ్ళం. అవును, దాంట్లో ఎక్కడా కూడా చేసిన వాగ్దానాలు పూర్తి చేశామని వెళ్ళలేదండి. అంటే మాకు అయిపోయింది, 4.5 ఏళ్ళలో మేము చేయాల్సినవన్నీ చేసేసాం, అందుకని మేము వెళ్తున్నాం. అంటే ఏదో పరీక్ష రాసేసేవాడు, 3 గంటల టైం ఉన్నా నేను రాసే ఇచ్చేసాను అనే పద్ధతిలో వెళ్ళారు. అలా వెళ్ళట్లేదు ఎవడు కూడా. ఏదో ఒక రకమైన ఎత్తుగడగానే ఇప్పుడు ఇక కొత్త ప్రశ్నలు రాబోతున్నాయి, ఇంకా కొత్త ప్రశ్నలు వస్తాయి, కాబట్టి వాటిని ఇప్పుడే ఎదుర్కోవడం మంచిది అనేటువంటి ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారండి. అంటే ప్రతిపక్షాలకి కూడగట్టుకుండేటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటం. సో ఇప్పుడు మనం అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి స్ట్రాటజీ ఉండటం అనేటువంటిది. నిజంగా వాళ్ళు చాలా చేశాము, మేము అన్నవన్నీ చేశాము అనుకున్నట్టయితే ఆయన నరేష్ గారు చెప్పాల్సింది ఏమిటంటే, ఏర్పాటు ఉద్యమం సమయంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో వాళ్ళు చెప్పినటువంటి 3 అంశాలు, నీరు, నిధులు, నియామకాలు. అవును, ఈ 3ంటిలో ఏది మేము 100% సాధించాము అని ఆయన చెప్పగలగాలి, ఆయన చెప్పగలరా? సో ఈ విషయాలు తర్వాత ఎక్కడా లేనటువంటివి, అంటే వాగ్దానంలో లేనటువంటివి ఏమో ముందుకు తెస్తున్నారు. సో ఈ 4,000 రూపాయలు, 8,000 రూపాయలు అన్నారనుకోండి, ఈ రైతు బంధు పథకం అసలు హామీలో లేదు, కొత్త పథకం వచ్చింది, కొత్తది. అంతకుముందు చేసిన ఈ నీరు, నిధులు, నియామకాలు ఏమయ్యాయో పూర్తిగా చెప్పకుండా, నియామకాల విషయంలో ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నారు అక్కడి ప్రజలు. అదే వాళ్ళు అది అవేమి చేయలేదు. ఈ కొత్త 4,000 రూపాయలు, 8,000 రూపాయలు రైతు బంధు పథకం తెచ్చారు. ఈ రైతు బంధు పథకం కింద 4,000, అసలు ఎవరైనా సరే, ఏ పథకం కింద అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, నేరుగా నగదు ఇవ్వటం అనేటువంటిది అంగీకారమైన పథకం కాదండి. ఇప్పుడు మీరు ఇచ్చే 4,000 ఇదిగో నీకు ఇస్తున్నాను, నీ ఇష్టమే చేసినట్టు చేసుకో అన్నట్టుగా ఉంటుంది తప్పించి, ఇప్పుడు వారు ఇచ్చిన 4,000 రూపాయలు కూడా వ్యవసాయం మీదే పెట్టారని ఎవరన్నా చూసేందుకు అవకాశం ఉందా? ఏం లేదు కదా, ఆయన ఇంటికి ఇచ్చేశారు, ఆయన కార్డు ఏదో చూసి ఇచ్చేశారు. కాబట్టి ఇది డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ పథకం అండి ఇది. ఓకే, సో నగదు ముందస్తుగా మీకు ఇస్తున్నాం, మా ముందస్తు ఎన్నికల కోసం ఇదిగో ముందస్తు నగదు అనేటువంటి పద్ధతిలో ఇచ్చారు తప్పించి, దానివల్ల ఏదో ఇచ్చే వ్యవసాయం అంతా అద్భుతం చేయటం కోసం రైతులను ఆదు, దాదాపు ఒక 60% మంది రైతులకి ఇచ్చి ఉంటారు, మిగతా 40% మంది రైతులు అంటే కౌలు రైతులు కొంతమంది ఉంటారు. కౌలు వాళ్ళు వీడండి, అసలు లబ్ధిదారుల తర్వాత వెళ్తారు మనకి, అది వాళ్ళ లెక్కలు వాళ్ళ రాష్ట్రంలో వేసుకుంటారు అనుకోండి. అసలు ల్యాండ్ ఎవరి మీద పేరుతో ఉంది, ఎవరికి డబ్బులు వెళ్ళాయి, ఎంతమంది అసంతృప్తితో ఉన్నారు, ఇవన్నీ కూడా తర్వాత తేల్తాయి. ముఖ్యమైన ఇది 3 మాత్రమండి, నీరు, నిధులు, నియామకాల్లో. ఈ విషయంలో నరేష్ మీ సమాధానం ఏంటి? నీరు, నిధులు, నియామకాలు అనే విషయంలో అదే సెంటిమెంట్ తోటి టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల్లో నెగ్గుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడానికి ఒక రకంగా కారణం కూడా అదే, ఆ విషయంలోనే, ఆ సెంటిమెంట్తోనే ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారనేది ఒక నానుడి ఉంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈ విషయంలో మీరు పర్ఫెక్ట్గా చేసామని మీరు చెప్తారా? ఇది గోపి గారు, ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రావడం కోసమే కాదు, తెలంగాణ ఉద్యమానికి కూపిరి కూడా అదే, అవే నినాదాలు. అవును, ఎగ్జాక్ట్లీ. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్ర మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నీళ్లకు మొదటి ప్రియారిటీ ఇచ్చుకుంటూ నిధులను ఏ రకంగా పెంచుకోవాలని ఈరోజు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నాం. ప్రపంచంలో మానవ కట్టడంలో అత్యధికంగా పనులు పూర్తిగా చేసినటువంటి ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. అది నీళ్ల విషయంలో చేస్తున్నాం, అది దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నిధులు అంటే ఆ రోజు వరకు బడ్జెట్ ఏ రకంగా ఉంటుందో బడ్జెట్ స్వరూపం కూడా తెలియనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక బడ్జెట్ స్వరూపాన్ని తీసుకొచ్చి దాదాపు 17% వృద్ధి రేటుతో భారతదేశంలో నెంబర్ వన్ పొజిషన్ లో తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అదిలో నిధుల విషయానికి నేనేమంటున్నానంటే ఈ రోజు నియామకాల విషయంలో అంశాల వారీగా ఒక్కొక్కటి మనం క్లియర్ చేసుకుంటూ మనం తీసుకొస్తున్నటువంటి జిల్లాలో కానివ్వండి, జోనల్ వ్యవస్థ కానివ్వండి, ఈరోజు లోకల్లో 95% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు తీసుకోవడానికి ఈరోజు జోనల్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఆ జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ పోస్టులు 10,000 పోస్టులు నిన్న వేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక్కొక్కటి సర్దుబాటు చేసుకుంటూ మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క సర్దుబాట్లు చేసుకుంటూ మన ఆర్థికంగా వెనకపోకుండా ఉండడం కోసము, అదేవిధంగా హైదరాబాద్లో ఈరోజు మన రాష్ట్రం ఏర్పాటు చేసే కొత్తలో ఈరోజు ఏం చెప్పారు, హైదరాబాద్లో మొత్తం అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది, హైదరాబాద్లో అభివృద్ధి ఏం జరగదు, హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్ నుండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు హైదరాబాద్ ఒకటి మాత్రం వాస్తవం నరేష్ గారు, ఒకటి మాత్రం వాస్తవం ఏవైతే హామీలు మేనిఫెస్టోలో పెట్టారో వాటన్నిటిని నెరవేర్చలేదు అని ప్రతిపక్షం క్లియర్ గా కనిపిస్తున్న కొన్ని వాస్తవాలు అయితే మన ముందు కొన్ని వాస్తవాలు అయితే మన ముందు ఉన్నాయి. ఈ నియామకాల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు, నియామకాలు ఎన్ని ఇచ్చారు ఎన్ని చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ఇటు దళితుల విషయానికి వస్తే దళిత సీఎం అన్నారు, ఆ విషయంలో క్లారిటీ లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఆ విషయంలో క్లారిటీ లేదు. ఇది నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్న మాట మిమ్మల్ని లేదో విమర్శించడం కోసం కాదు. మిమ్మల్ని విమర్శించాలంటే మీ పక్కనున్న బీజేపీ అలాగే కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తారు. బీజేపీ నాయకులు విమర్శిస్తారో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ నాయకులు అయితే ఖచ్చితంగా విమర్శిస్తారు. రైట్, పొత్తుల గురించి మాట్లాడదాం. పొత్తుల గురించి మాట్లాడితే ఒక హాట్ టాపిక్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ కాంగ్రెస్. దళితులు అన్నామనుకోండి, అది పాత చింతకాయ పచ్చడి అంటారు. 3 ఎకరాలంటే పాత చింతకాయ పచ్చడి అంటారు కదా. మేము అడిగేది ఒకటే, తెలంగాణ ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తూ మీరు ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళడానికి కారణాలేంటి? ఇక్కడ ఎవరన్నా మిమ్మల్ని కాలు పట్టి లాగారా? మీ మంత్రులను ఎత్తుకపోతున్నారా? మీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోతున్నారా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరు ముందస్తు ఎలక్షన్కి వెళ్ళడానికి కారణం చెప్పండి అంతే. బీజేపీగా మీ ప్రధానమంత్రి అడగండి ఆ క్వశ్చన్. జనరల్ ఎలక్షన్ లో పోతా అంటే ముందస్తు వాళ్లకు దాదాపు 1 ఇయర్ వాళ్ళని కూడా ఆపేసి ముందస్తు ఎలక్షన్ పోతాన ప్రపోజల్. జనరల్ ఎన్నికల పరిస్థితి వేరే నరేష్ గారు, జనరల్ ఎన్నికల పరిస్థితి ఆల్రెడీ ఎలక్షన్ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు. నరేష్ గారు మీరు మాట దాటుతున్నారు, మీరు మాట దాటేస్తున్నారు. 2 కోట్ల దేశంలో చెప్పండి, అధికారంలో వచ్చిన తర్వాత చెప్పండి. మీరు దీంట్లో బీజేపీ పార్టీగా ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేసి ఉంది, అభివృద్ధి చేసే అవకాశం ఉంది, ప్రజలతో మీరు కలిసి నడిచే అవకాశం ఉంది కదా. మీరు ఎందుకు పోతున్నారు ముందస్తు ఎలక్షన్ అని చెప్పండి. జమిలి విధానం ఎందుకనేది ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ మాటలు ఎక్కడ పోయినాయి? వాటి గురించి మీరు చేసుకోండి. మీరు మాట చేసుకోవాలి తప్పితే ఈరోజు దేశంలో ఉన్నతమైన స్థితిలో రౌళి గారు మాట్లాడండి. ఒకటే ప్రశ్న గోపి గారు, ఒక నిమిషం రౌళి గారు చెప్పండి. సార్ అడగండి, డైరెక్ట్ అడగండి. మాట్లాడనివ్వండి. మీరు ఏదే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అన్నారు కదా,
మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కాకుండా మొన్న ప్రగతి నివేదిక సభలో దానిలో ఏమన్నారు, 465 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని. ఎక్కడ 465 పథకాలను చెప్పమంటే కేవలం ఒక 3-4 పథకాలకే పరిమితం చేసిండు, అవి కూడా ఇన్కంప్లీట్ ఉన్న పథకాల పేరు చేసిండు. ప్రగతి నివేదిక సభ అంటే ఏంటిది, మీరు ఈ 4 సంవత్సరాల్లో ఏం సాధించారు, ఇంకా సాధించబోయేది ఏంటి అనేది ఒక్కొక్క మంత్రిత్వ శాఖతోటి మీ ప్రగతి చెప్తే బాగుండేది, అట్లా ప్రగతి చెప్పే ఛాన్స్ మీకు లేదు, ప్రగతి అనేది లేదు కాబట్టి మీరు ఏం చెప్పలేక 4 ముక్కలతోటే ఎంత వేల కోట్ల ధనాలు అంటే సుమారు 400-500 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసి అధికారులను అధికార యంత్రాంగాన్ని మొత్తం మీ చుట్టూ తిప్పించుకొని మీరు ఏం చేశారు అనేది ఒకటి మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఈ రోజు రెవెన్యూ లోటు ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ముందుకు నడిపే పరిస్థితి లేదు కాబట్టి మేము ముందస్తుగా వెళ్తున్నామనే విషయాన్ని ఒక మాట చెప్పండి, ఆ చెప్తే మేము ముందుకెళ్తాము, మేము సంతోషంగా మీకు సహకరిస్తాము. ఇంకొకటి, జమిలీ ఎలక్షన్స్ కు జయకొట్టిన కేసీఆర్ గారు ముందస్తుగా వెళ్తామనడంలో అర్థం ఏంటి, బీజేపీ అంటే మోదీ ప్రభుత్వం కూడా జమిలీ ఎలక్షన్స్ కు ఇవ్వాలి అని బిల్లును ప్రవేశపెడదామని అనుకున్న తరుణంలో వీళ్ళు అడగగానే ఒప్పుకోవడం ఏంటి అంటే ఈ రెండు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు, రాకుండా ఉండడాని కోసం వీళ్ళు ఇద్దరు కాదు ట్రయాంగిల్ స్టోరీ, ఎంఐఎం గాని టిఆర్ఎస్ గాని బీజేపీ గాని ట్రయాంగిల్ నడుపుకుంటూ వీళ్ళు పరస్పరం సహకారంతో ముందుకెళ్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధంగా అక్కడ సక్సెస్ కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా విడగొట్టింది, ఆంధ్రాను ఎలా విడగొట్టింది, ఏ ఉద్దేశంతో విడగొట్టింది, నిర్దిష్టమైన ప్రణాళిక కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న రాష్ట్రము చిన్న జిల్లాలు ఇవన్నీ మనకు మంచి పరిపాలన సౌలభ్యంగా ఉన్నాయి, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, మీరు పెట్టిన సంక్షేమ పథకాలలో ఎన్ని అమలు చేశారు, కేవలం ఈ రోజు మీరు ముందుకెట్లా వెళ్తున్నారు. ఎస్, ఒక్క నిమిషం రౌళి గారు ఇలానే చూస్తూ ఉన్నా. ఎస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది కాదనలేని సత్యం, కానీ ఇప్పుడు మీరేదైతే ఆరోపించారో ఇటు కేంద్రంలో బీజేపీ అలాగే ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసి ముందుకు వెళుతున్న ఈ రెండు ఒక రకమైన అంతర్లీనంగా ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాయని మీ మాటల్లో అర్థమవుతుంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒంటరిగా వెళ్లకుండా వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడానికి కారణం ఏంటి, అంటే కాంగ్రెస్కి అంత బలం లేక వీళ్ళందరినీ కలుపుకుని వెళ్తుందా, అంటే టీఆర్ఎస్ ని ఓడించాలంటే వీళ్ళందరూ అంత ముఖ్యం అయిపోయారా కాంగ్రెస్? సార్, నేను ముందు నుండి చెప్తున్నాను, కాంగ్రెస్ చాలా బలమైన శక్తి, బలమైన క్యాడర్ ఉంది, బలమైన నాయకులు ఉన్నారు, ప్రతి అసెంబ్లీకి కావలసినంత మెంబర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, కాబట్టి కాంగ్రెస్ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్తుంది, వీళ్ళలాగా లోపల పరస్పరం లోపల ఒప్పందాలు చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర సెటిలర్స్ బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి మాట్లాడండి. ఆరోపణలు కాదు, మీకు కూడా అవకాశం వస్తుంది. మేము బహిరంగంగా అందరు రండి మనం కలుపుకోబోదాం అనట్లేదు, కలుస్తామన్న పార్టీలను వ్యతిరేకించట్లేదు, ఇంకా పొత్తుల మీద ఎక్కడ స్పష్టత రాలేదు, రానప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున ఒకవేళ పొత్తుల మీద పరస్పరం ఒప్పందం అవగాహన వచ్చిన తర్వాత వీటిని ఎట్లా మాట్లాడాలో ఆ రోజు డిస్కషన్ లో మాట్లాడుకుందాం. ఒకవేళ అవగాహన వస్తే ఈ బిఎల్ఎఫ్ అనేది బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కి కాంగ్రెస్ నేతృత్వం వహించబోతుందా, లేకపోతే టీజేఎస్ నేతృత్వం వహించబోతుంది, ఎవరు నేతృత్వం వహించబోతున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే నేతృత్వం వహిస్తుంది, ఎందుకంటే బలమైన శక్తి కాంగ్రెసే. కాంగ్రెస్ గూటిలోకి పనిచేయడానికి ఈ రోజు అక్కడ రాహుల్ గాంధీ గారు గాని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని నమ్మి మిగతా పార్టీలు కాంగ్రెస్ తో పనిచేయడానికి ముందుకొస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున లీడ్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. రేపు అవునన్నా కాదన్నా రేపు 2019లో అయినా గాని ఎప్పుడు ఎలక్షన్స్ అయినా గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే విషయాన్ని మేము ఎక్కడైనా మొత్తం పొత్తుల వ్యవహారాన్ని చూస్తే గనక కాంగ్రెస్ నాయకత్వం వహిస్తే ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి, ఎలా విశ్లేషించవచ్చు దీన్ని?
అంటే ఇప్పుడు మిగిలిన పార్టీలు చాలా చిన్న చిన్న పార్టీలకి ఎలాగో సొంతగా పార్టీ నిర్మాణం చేసుకునేటువంటి సత్తా ఇప్పుడు లేదండి. సో కాబట్టి తప్పనిసరిగా ఒక పెద్ద పార్టీ పక్కన చేరాల్సిందే. ఆయన ఏ కోదండరావు గారు పెట్టిన పార్టీ కానీ కమ్యూనిస్టుల పార్టీలు కానీ ఎవరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ శక్తి కనబట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పంచన చేరాల్సిందే ఈ ఎన్నికలకి. ఎందుకంటే అదొక ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవలసిన పరిస్థితులు వచ్చాయి. అంటే మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రతిపక్ష పార్టీలని లేకపోతే అధికార పార్టీలని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో కర్ణాటకలో మనం చూసాం బీజేపీని ఓడించడానికి తక్కువ సీట్లు వచ్చినటువంటి జేడీఎస్ తో జట్టు కట్టిన పరిస్థితి. కాంగ్రెస్ వెనక్కి తగ్గిపోయిందండి. కాంగ్రెస్ ఇప్పుడు బలమైన శక్తి మాత్రం కాదు దేశంలో. అయితే దానికి ఉన్నటువంటి ఒక ఇదే దానికి వస్తున్నా గోపి గారు, గోపి గారు వస్తున్నా, వ్యవస్థ ఉంది, నాయకత్వం సక్రమంగా లేదు. ఆ వ్యవస్థ ఉన్న దాన్ని రివైవ్ చేయడానికి ఏమన్నా మంచి నాయకుడు రావాలి. దానికి నాయకత్వం లేదు, బలహీన పడి ఉందండి. సో ఎక్కడ బలంగా ఉంది అంటే బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 3-4 రాష్ట్రాల్లోనే అది కూడా డైరెక్ట్గా పోటీ చేయగలిగిన అవకాశం ఉందండి. ఆ రాష్ట్రాల్లో కూడా ఒక ప్రాంతీయ శక్తి కనుక వస్తే, పార్టీ ఏదైనా వస్తే కాంగ్రెస్ అక్కడ కూడా తగ్గిపోతుంది, వెనకడుగు వేస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చాయో, కొత్తగా ప్రాంతీయ పార్టీలు బలంగా వచ్చాయో, ఆ ప్రతి చోట కూడా ఆ ప్రాంతీయ పార్టీల పుట్టుక కాంగ్రెస్ వ్యతిరేకత మీద వచ్చినటువంటిది. సో అవి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనకబడిపోయిందండి. తమిళనాడులో తీసుకోండి, ఆంధ్ర, కర్ణాటక, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో సరే ప్రాంతీయ పార్టీ వచ్చింది అంటే కాంగ్రెస్ వెనకబడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ వెనకబడింది కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ మళ్ళీ ఆ ప్రాంతీయ పార్టీలు కలుపుకోవాల్సిందే. సో మిగతా అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిగతా వాళ్ళు కలుపుకుంటారు. తెలుగుదేశంతో కూడా ఒప్పందం పెట్టుకున్నా ఏం ఆశ్చర్యపడక్కర్లేదండి. రేపు నడుస్తున్న చర్చలు అలాగే కూడా ఒప్పందంలో భాగంగానే తెలంగాణలో వెళ్లే పరిస్థితులు వస్తుందండి. ఇది నడుస్తుంది. రైట్ గోపి గారు, మీరు ఏదో అడుగుతున్నారు ఇందాక నుంచి, రైట్ అడగండి. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎత్తుగడ లేదు, ఎజెండా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే చాలా పెద్ద ఫెయిల్యూర్ పార్టీ. ఈరోజు కర్ణాటక లోపల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ పెద్ద స్థానంలో సీట్లు వస్తే కూడా చిన్న పార్టీలకు పట్టం కట్టి ఈరోజు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ మేము పొత్తులోకి పోతున్నాం, మాకు అధికారం ఏమైనా అడుగుతారో వాళ్ళు ఊహించుకోవాల్సింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక్క విమర్శ కూడా సరిగ్గా చేయలేకపోయిన రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో మేము అధికారం వస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీల నుంచి నాయకులు రావాలని, వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని, అటు ఎంఐఎంతో కావచ్చు, ఇటు కోదండరాం గారి పార్టీతో కావచ్చు, సిద్ధాంతానికి పుట్టుకకే వ్యతిరేకమైన టీడీపీ పార్టీ, టీడీపీ పార్టీతో ఈరోజు సిద్ధాంతానికి బద్ద వ్యతిరేకి సిద్ధాంతానికి. రావుల్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు ఆగమన్నప్పుడు నేను ఆగిన టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏదైతే ఉందో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అయోమయానికి గురి అవుతా ఉన్నారు. టీడీపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఏందండి? ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీతో బీజేపీ ఎప్పుడు పొత్తుకు పోలేదే? సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పొత్తుకు పోలేదే? మేము ఒక రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఇద్దరు ఒక ఎంపీలు ఉన్నప్పటి రోజు నుంచి అదే పోరాటం చేస్తూ 31 పార్టీలను కలుపుకున్నా కూడా మా సిద్ధాంతానికి వ్యతిరేకమైన పార్టీలు మమ్మల్ని దగ్గర రానియలేదు. మేము ఏవో కమ్యూనిస్ట్ పార్టీలతో మీరు పోలేదు, కమ్యూనిస్ట్ పార్టీలతో మీరు పోలేదు, కమ్యూనిస్టులు మీతో రాలేదు, ఒకసారి మీరు దాన్ని మళ్ళీ ఇచ్చేసుకోవాలి. కమ్యూనిస్టులతో మేము ఎప్పుడు పోమండి, ఇప్పుడే కదా సిద్ధాంతానికి వ్యతిరేకమైన పార్టీ. మా పార్టీ నిర్మాణమైంది మా సిద్ధాంతాల పైన, మా ఆలోచనల పైన. పార్టీ నిర్మాణమే దానిపైన జరిగింది. కూడా ప్రధానమంత్రి పదవిని వదులుకున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. నిన్నాకమున్న కర్ణాటకలో ఒక 6 ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటే కూడా ఎవరితో అని వదులుకున్న పార్టీ బీజేపీ పార్టీ. 6 ఎమ్మెల్యేలు కావాల్సి ఉన్న చోట కూడా వదులుకున్న పార్టీ బీజేపీ పార్టీ తప్ప. రవిల్ గారు అంటారు పార్టీ వదిలి ఎందుకు పోతున్నారంటే రవిల్ గారికే దానికి సమాధానం తెలుసు, దానికి ఎవరికి తెలియదు. రైట్, అంటే స్ట్రైట్ గా చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి, టిఆర్ఎస్ ని, గోపి గారు టిఆర్ఎస్ ని ఢీకొనడానికి, గోపి గారు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ఇక మిగతా వాళ్ళు ఆరోపిస్తున్నట్లు కేంద్రంతో లాలూచి పడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం చర్చల తర్వాతనే కేసీఆర్ ఈ ముందస్తు ఎన్నికలకు పోతున్నారు, వాళ్ళతో ఖచ్చితంగా ఒక స్పష్టమైన అవగాహన ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు, అలా కాకుండానే కాంగ్రెస్ సారీ బీజేపీ టిఆర్ఎస్ ని ఢీ కొనడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది ఒకసారి క్లియర్ గా చెప్పండి. అయ్యా,
మేము అనేది బీజేపీతో లాలూచి అనే మాట ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. మా పార్టీకి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ప్రభుత్వంలో పెద్ద ప్రధానమంత్రి, దేశంలో ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులను కలవడం, ముందస్తు ఎలక్షన్లకు పోవాలన్నప్పుడు అక్కడ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వెళ్ళి విన్నవం చేసుకోవడం అనేది అది సామాన్యమైన ప్రక్రియ. అది ఎక్కడ కూడా కేసీఆర్ గారు అమిత్ షా గారితో కూర్చొని చర్చలు జరిపి లోపాయికార ఒప్పందాలు జరిగినట్టు ఒక్క నిమిషం అండి వారు అన్ని మాట్లాడుతూ ఉంటే కూడా నిన్న కానీ మొన్న కానీ అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు, అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం, మేము టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగబోతున్నాం, కర్ణాటకలో ఏదైతే ఫార్ములాతో ముందుకు పోయామో తెలంగాణలో కూడా అదే ఫార్ములాలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అనే మెసేజ్ ముందు నుంచే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. ఇదే కాదు, కొన్ని రాష్ట్రాల్లో మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతే కూడా అక్కడ కూడా పోటీలో నిలబడ్డాం, ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. ఈ రోజు దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామంటే భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది, అది వేరే పార్టీ వాళ్ళకి అర్థం కాదు, పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి కూడా అర్థం కాదు. రైట్ రైట్ రౌళి గారు మీరేం చెప్తారు? ఇక్కడ ఒక మాట వినాల్సి ఉంటది, రెండు రెండు సీట్లున్న పార్టీ సిద్ధాంతం అప్పటి సిద్ధాంతం వేరు, వాజ్పేయి గారి అద్వానీ గారి సిద్ధాంతం వేరు, ఇప్పుడు మోడీ అమిత్ షా ద్వయం పార్టీ అది ఇంప్లిమెంట్ చేసే ఈ సిద్ధాంతం వేరు. వీళ్ళు కేవలము కాంగ్రెస్ ను పక్కకు పెట్టేసి అధికారాన్ని మొత్తం చేజిక్కించుకోవాలి, భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేసి మేము ఆడింది ఆట పాడింది పాటగా కావాలనుకునే రకంగా వీళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు అనాది అంటే ఎలాంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు విషయం కానీ జీఎస్టీ ఈ రోజు ప్రవర్తిస్తున్నారు. మేము మిత్రపక్షంతో ఉన్నాం అంటున్నారు. ఈ రోజు ఏపీలో ఉన్న టీడీపీ ఎందుకు వెళ్ళిపోయింది, మహారాష్ట్రలో ఉన్న శివసేన ఎందుకు వెళ్ళిపోతుంది, బీహార్ లో ఉన్న ఆర్జేడీ, ఇట్లా అన్ని రకాలుగా ఏ ఏ పార్టీలు తీసుకున్నా గానీ వీళ్ళు మిత్రధర్మాన్ని పక్కన పెట్టేసి తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తా అని మాట తప్పిన మోదీ గారు నమ్ముతారా? ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన తర్వాత మోదీ గారు ఎన్ని సభలలో ఇది పెద్ద చారిత్రక తప్పదము, ఇది పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, తల్లిని చంపి పిల్లని తీశారనే విధంగా మీరు మాట్లాడిన వాళ్ళను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మీకు ఫస్ట్ 119 నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ అది బీజేపీ అభ్యర్థుల జాబితా ఫస్ట్ పెట్టండి. మీకు బలం లేదు, ఎక్కడ లేదు, మీరు ప్రతిసారి ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒక పార్టీని అంటగాగి మీరు ముందుకెళ్లి ఈ రోజు మీకు కాంగ్రెస్ కు ఎజెండా లేదు, బలం లేదని మాట్లాడుతున్నారా? కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు మాకు అభ్యర్థులే లేరని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అడ్రస్ లేకుండా పోతుంది. తెలంగాణలో కూడా కర్ణాటకలో సర్వే చేస్తే 3వ స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీ అవతరించింది. తెలంగాణలో కూడా అదే బ్రహ్మాండం జరగబోతా ఉంది. రేపు భారతదేశం లొంగే పరిస్థితిలో లేదు. తెలంగాణలో కూడా అదే బ్రహ్మాండం జరగబోతా అమిత్ షా గారు నిన్న చెప్పింది అదే. ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఒంటరిగా పోయే ధైర్యం లేదు, వాళ్ళు ఎక్కడ పోయినా గానీ లోపాయి గారిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, సిద్ధంగా లోపాయి గారిగా ఎవరితో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు? మీరు రౌళి గారు మీరు చెప్పండి, ఎవరితో వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు? మీరు ఒక ప్రధానమంత్రిగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నది, బేసిక్ గా పరిపాలన ఉన్నదని మీ మంత్రులు కేంద్ర మంత్రులు పోడుతున్న వాళ్ళు ఈ రోజు నువ్వు అసెంబ్లీని ఎందుకు రద్దు చేస్తావని క్వశ్చన్ అడిగే స్థితిలో ఉన్నారంటే మీరు ఏ విధంగా లోపాయి కారుతో ఎవరితో వెళ్తున్నారో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు జమిలీ ఎలక్షన్స్ ప్రజల కోట్ల ధనం దుర్వినియోగం అవుతుందని మీరు జమిలీ ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చిన వాళ్ళు ఈ రోజు ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? రైట్ నరేష్ గారు మీరేమైనా మాట్లాడతారా? మాట్లాడండి. అంటే ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, ఏం సలహాలు ఉండవా? నరేష్ గారు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ విమర్శించుకుంటే అర్చనట్టు చేయడం చెప్పి అనుకున్నట్టుగా ఉంది. ఈ రోజు ఒప్పందం
ఈరోజు అసలు జాతీయ పార్టీ చెప్పుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఉడికిన ప్రశ్నార్థకంగా ఉన్నాయి. వీలు వీలు కొట్లాడుకోవడం మీ పార్టీ వస్తుందా మీ రెండు పార్టీలు వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి సెంచరీ కొట్టబోతుంది. మీరు కేవలం జాతీయ పార్టీని చెప్పుకోవడానికే మాత్రం పరిమితం అవుతారు. ఇది 100% రాసిపెట్టుకోండి. ఆ తర్వాత మీరు మీ పార్టీలు మా జాతీయ పార్టీ మీ జాతీయ పార్టీ అనేది తెలంగాణలో కాదు. ఒకవేళ మిగతా 22 రాష్ట్రాలు ఏమంటే చూసుకోండి, చెప్తే తెలంగాణలో అటువంటి ప్రశ్న రావడానికి సంబంధం ఛాన్సే లేదు. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, జరిగిన ఎలక్షన్లలో బీజేపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థికి కూడా చేసినటువంటి సందర్భాలలో కూడా డిపాజిట్ అయినటువంటి సందర్భాలు మనకున్నాయి. కేవలం టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కమ్యూనిస్ట్ లేదు, ఎజెండా లేదు, ఎజెండా లేదు, అన్ని పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ ఓడగొట్టడం కోసం మీరు చేసినటువంటి క్రమం చూసాం, మీకు డిపాజిట్ దక్కలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలు చెప్పుకున్నటువంటి మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. దయచేసి మీరు అధికారం దాకా ఎట్టి ప్రశ్నలు పోకండి. మీ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే స్థానాలు కాపాడుకొని ఆ సంఖ్యను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎందుకంటే మీ సోనియా గాంధీ గారికి తెలుసు, మీ రాహుల్ గాంధీ గారికే తెలుసు, ఇక్కడ ఎటువంటి సభలు పెట్టుకుంటే రాసిన పత్రం చదివి వెళ్ళిపోయిన గోపి గారు మాట్లాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన దుష్ట ఆ పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. దాన్ని బట్టి జనాలు అర్థం చేసుకుంటే జనాలు నరేష్ గారు మీరు మాట్లాడిన మాటకు ఒకటే సమాధానం. ఒక్క నిమిషం నరేష్ గారు ఒక్క నిమిషం చెప్తున్నారు. చదివించినటువంటి రాసిచ్చినటువంటి పత్రికను చదివి ఒక పాంప్లెట్ చదివి వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ గారు సీల్డ్ కవర్ లో ఒక పేరు పెట్టి పంపిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి చేసే కర్మ తెలంగాణ ప్రజలకు. నరేష్ గారు ఇక్కడే జనాలకి అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోతుంది. ఎంతసేపు నరేష్ గారు మిమ్మల్ని ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తూనే ఉన్నారు, కానీ మీరు బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా కేవలం కాంగ్రెస్ ని మాత్రమే కాంగ్రెస్ విషయంలోనే మీరు మాట్లాడడంతోనే ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఎస్ గోపి గారు మీరు మాట్లాడండి, మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీరు మాత్రం టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. మీరు మాట్లాడండి గోపి గారు. బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్యలో ఎటువంటి అవగాహన ఎటువంటి ఒప్పందాలు అవకాశము లేదు, అలాంటి జరగడం కూడా లేదు. రైట్, మీరైతే క్లియర్ గా ఉన్నారు. మీరు క్లియర్ గా ఉన్నారు గోపి గారు మీరు మాట్లాడండి. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీగా టీఆర్ఎస్ పార్టీని చాలా సార్లు ప్రశ్నించాం. కేంద్ర నిధులు మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, కేంద్రం ఎన్నిసార్లు ఇచ్చింది మీకు నిజంగా కూడా 100 సీట్లు వస్తే మీకు భయం ఏముందండి? నరేంద్ర మోడీ గారు ఏ స్కీమ్కి ఎన్ని డబ్బులు ఇచ్చాయో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు నోరు మెదిపి మాట్లాడే పరిస్థితి లేదు. అయినా కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే అంటారు, పరిపాలనలో మనం చాలా నీతి నిబద్ధతతో ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు ఎటువంటి నిధులు ఇచ్చామో తెలంగాణలో కూడా అటువంటి నిధులే ఇచ్చాము. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళని మోసం చేయాలని కానీ ఇక్కడ ప్రజలను తక్కువ చూపు చూడడం కానీ భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే ధైర్యం టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఈరోజు ఏదో ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయి మోకరిల్లిన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్లో ఏదో డైలాగ్ కొట్టాలి కాబట్టి నేను దబాయించి మాట్లాడినాను మాట్లాడే ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఇస్తవా సస్తవా అనే రీతిలో మాట్లాడిన లాంగ్వేజ్ ఏదైతే దాన్ని ప్రజలందరూ నవ్వుకున్నారు. ఈ 2018 సంవత్సరంలో ఒక పెద్ద జోక్గా ప్రజలు భావిస్తున్నారు. కేంద్రం యొక్క పాత్ర ఎంత అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రధానమంత్రి ఈరోజు మీరు సబ్సిడీతో ఇస్తున్న 1 రూపాయి కిలో బియ్యంలో 22 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మీరు చేస్తున్న రోడ్లు అన్ని కేంద్ర ప్రభుత్వంలో 26,000 కోట్ల రూపాయలు కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తప్ప
నిరుద్యోగులపై ఉద్యోగం కోసం ఒక్క నిమిషం నరేష్ గారు వినాలి. ఎస్ గోపి గారు మాట్లాడండి. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు రిక్రూట్మెంట్ స్టేజ్ వరకు రాలేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పుట్టింగ్స్ పడ్డాయి, కాలమ్స్ పడ్డాయి, కానీ ఎక్కడ కూడా స్లాబులు పడలేదు. ఈరోజు దళితులకు 3 ఎకరాలని మీరు సర్వే చేసిన మీ సర్వే అంతా కూడా ఎక్కడ పోయిందో ప్రజలకు అర్థం కావట్లేదు. ఈరోజు కేవలం మీరు ప్రజలకు డైరెక్ట్ గా 4,000 రూపాయలు ఇచ్చారు, దాన్ని పే చేసుకొని ఎలక్షన్ పోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ మీటింగ్ లోపల నిన్న చూపించిన నేషనల్ మీడియాలో కూడా వచ్చేసి మీరు మందు దాపుతూ బస్సుల ప్రజల మేము తెలంగాణ ప్రజలకు సంక్షేమం అందించాము కాబట్టి అది చూపించుకొని ఎలక్షన్ పోదాం అనుకుంటున్నాము. ఈరోజు మీరు ఆశ్చర్యపోవాలి, రాజకీయ పార్టీకి రాజకీయంగా ఈ రకంగా చేయాలో అవసరం ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోతాము. మీరు చేసేది రాజకీయ పార్టీగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అర్థం కాలేదు. రాజకీయ పార్టీకి రాజకీయ ఆలోచనలు ఉంటాయి. చాలా పెద్ద మొన్న సభలో నరేష్ గారు ఏంటి అనేది క్లియర్ గా ఏంటి అనేది మొన్నటి సభతో ప్రజలకు ఒక రకమైన అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చింది. రైట్, వీటన్నిటిని పక్కన పెడితే మళ్ళీ కేసీఆర్ ఒక రకమైన సెంటిమెంట్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మొన్న సభతో గానీ, అంతకుముందు మాట్లాడుతున్నటువంటి ప్రగతి భవన్ నుంచి మాట్లాడుతున్నటువంటి మాటల్లో గానీ ఒక సెంటిమెంట్ ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అభివృద్ధి చేసిన పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శ్రీనివాస్ గారు మళ్ళీ ఒక సెంటిమెంట్ ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏంటంటే గత పాలకుల వైఫల్యం లేకపోతే ఆంధ్ర పాలకుల వైఫల్యం వల్ల ఇప్పటికీ మనం ఈ కార్యక్రమాలను చేయలేకపోతున్నామని సెంటిమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవంగా కేసీఆర్కి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఆయన మాటలకి కానీ లేకపోతే ఆయన రాజకీయ దక్షతకు కానీ ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని కీర్తిస్తారు, ఆయన్ని ఓట్లేసి గెలిపించారు. అలాగే మొన్న అదే సెంటిమెంట్ తోటి ఈ సెంటిమెంట్ మళ్ళీ ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశం ఉందా టీఆర్ఎస్కి? ఇప్పుడు కాదండి, రాబోయే ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా టీఆర్ఎస్ ఆ సెంటిమెంట్ వాడుకోకుండా ఉండదండి. అది ఒక అస్త్రం, ఎవడి మీదో నెపం నెట్టడం అనేటువంటిది ఒక అస్త్రం అండి. సో మేము 5 సంవత్సరాలు గతం 2014 వరకు ఎవరినో వాళ్ళని వీళ్ళని తిట్టడంలో అర్థం ఉంది. 2014 మీకు అధికారం ఇచ్చారు. సో ఈ 4 ఏళ్లలో నేను ఇది చేశాను, నేను ఈ మేరకు సాధించాను, నేను ఇదిగో రేపు ఇంకోటి ఈ నాకు మళ్ళీ అధికారం ఇస్తే నేను ఇది చేస్తాను, ఇది చెప్పడం వరకు బాగుంటుంది. కానీ పొరుగు రాష్ట్రం వాళ్ళను లేదా దోపిడీదారులో ఈ పదాలు అనవసరం అండి. ఇంకా మర్చిపోండి, అవి ఎంతకాలం సాగుతాయి, ఇవి ఒకే ఏదో జరిగింది ఏదో జరిగింది, ఇది లేదండి. ఇక ఈసారి మాట్లాడితే మాత్రం బాగుండదు కూడా ఆ విషయం. మీరు రాజకీయంగా వాడుకోండి, కానీ అసలు ఆవిడ ఇందాక ఏదో ఒక పదం వాడారు సెటిలర్స్ అని, అదే నాకు అభ్యంతరమైన పదం అండి. అసలు సెటిలర్స్ ఏమిటి, భారతదేశంలో ఇంకోటి సెటిలర్ అవుతాడా? ఇది చాలా, మీరు ఒక జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మీరు సెటిలరా? తెలంగాణలో కూడా ఒక జిల్లాలో నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండి ఉంటారు. దయచేసి మీరు తెలంగాణ రాజకీయ భాషలో ఈ సెటిలర్ అనే పదం వాడకండి. ఇప్పుడు వాడు అక్కడ ఓటరు ఎవరైనా సరే, ఈ సెటిలర్ అనే పదం వాడినంతసేపు కూడా అది కాంగ్రెస్ వాడినా టీఆర్ఎస్ వాడినా వాడు మన వాడు కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తూనే ఉన్నారు. అది ఆ ఓటర్కి బాధాకరంగా ఉంటుంది. మీరు కలుపుకోవాలి, మీ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వాళ్ళని కలుపుకోవాలి. అది ఏ పార్టీ, ఏ పార్టీ అయినా అంతే చేయాలి. అంతేకాని మేము సెటిలర్స్కి రక్షణ కల్పిస్తామని కాంగ్రెస్ అంటే అర్థం లేదండి. ఎవరి నుంచి రక్షణ కల్పిస్తారు మీరు? కాంగ్రెస్ శ్రీనివాస్ గారు చెప్పండి, వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ప్రేమ లేదు, ప్రజల ఎమోషన్ల మీద ఆడుకొని ప్రజలను. అదే వద్దని చెప్తున్నానండి, ఎమోషన్తో వద్దు, ఆడుకోవద్దు, చాలు ఆడిన ఆటలు. ఇది టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం అయింది అటువంటి దానిపైన. మళ్ళీ కేసీఆర్ గారు నిన్న మీటింగ్ లో మొదలు పెట్టిన స్పీచ్ చూస్తే అందరికి అర్థమైంది. మళ్ళీ ఎవరినో టార్గెట్ చేస్తూ ఏ ప్రాంతం వాళ్ళ మీదనో మాట్లాడాలని ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ప్రజలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, ఆ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం భౌగోళికంగా విడిపోదామని భారతీయ జనతా పార్టీ చాలా సార్లు చెప్పింది. అటువంటి వాళ్ళపైన వీరు ఎటువంటి విమర్శలు చేసినా ఈసారి ఊరుకునే ప్రసక్తి లేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎవరిపైన మీరు అటువంటి వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని వెంబడిస్తుంది. రైట్ నరేష్ గారు, మిమ్మల్ని వెంబడిస్తుంది ఈసారి భారతీయ జనతా పార్టీ.
మిమ్మల్ని ఖచ్చితంగా వెంబడిస్తుందని చెప్తా ఉన్నాం. రైట్ నరేష్ గారు, మీరు చెప్పండి స్ట్రైట్ గా, మళ్ళీ అదే సెంటిమెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఫస్ట్ గానే వెంబడించే చేయండి, ఆ తర్వాత విషయం కానీ నేను చెప్పదలుచుకున్నాను. రైట్, మేము తెలంగాణ రాష్ట్రం అవుతున్న తర్వాత అంటే మీరు అట్లనే మాట్లాడతారు, ప్రజల మీద దాడులు చేస్తారు, ప్రజలను రెచ్చగొడతారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద కూడా ఇటువంటి దాడి జరగకుండా చేసినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది. రైట్, ఈ రోజు మొన్న ప్రగతి సన్నివేదన సభ జరుగుతుంటే దాదాపు 500 మంది ఏపీ ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అక్కడికి వచ్చి మీరు కూడా మీ పార్టీని మా ఆంధ్రప్రదేశ్ స్థాపించారు. భౌగోళిక సరిహద్దులు అయినటువంటి కర్ణాటక ఏ పార్టీ మీ రాష్ట్రంలో కలుపుకోండి నివేదించినటువంటి పరిస్థితి ఈరోజు. నరేష్ గారు, గోపి గారు, ఒక నిమిషం, నిజమే మీరన్నట్టే నరేష్ గారు, నరేష్ గారు చూపించిన బీజేపీ పార్టీగా మీరంత ప్రేమ చూపించినట్లయితే, మీరంత ప్రేమ చూపించినట్లయితే బీజేపీ పార్టీగా ఒక తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కు మీరు న్యాయం చేసి చూపించండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఎస్ ఎస్ నరేష్ గారు, నరేష్ గారు మీరన్నట్టే, మీరన్నట్టే 500 మంది 500 మంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి నివేదన సభకు వచ్చారు. గోపి గారు శ్రీనివాస్ గారు చెప్పదలుచుకున్నాను, ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెటిలర్స్ అనే పదాన్ని కానివ్వండి, సెటిలర్స్ అనే మేము ఎక్కడ విభజించడం జరగలేదు. ఈవెన్ కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా మా దగ్గర హైదరాబాద్ లో కార్పొరేట్ టికెట్లు దాదాపు 10 నుంచి 15 టికెట్లు ఇచ్చాం మేము. మొన్న కేసీఆర్ ఉపయోగించలేదు, అందుకే సభలో కూడా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సెటిలర్స్ ఏందండి? రైట్ రైట్, ఒక నిమిషం నరేష్ గారు, నిజమే నిజమే నిజమే, మీ కేసీఆర్ కేసీఆర్ గారికి ఉన్నటువంటి పరిపాలనా దక్షత, లేకపోతే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, ఒక రకంగా మనం చూస్తే ఆయన మాటలకి, ఆయన మాట్లాడే, ఆయన ఏదన్నా బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు బాగా ఆకర్షితులు అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా కొంతమంది మనం ఈ మధ్యనే చూసాం సోషల్ మీడియాలో, కేసీఆర్ మా రాష్ట్రానికి కూడా వస్తే బాగుండు, కేసీఆర్ పాలనలో మేము కూడా ఉంటే బాగుండని కొంతమంది ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 4.5 ఏళ్ళయింది మీరు అధికారంలోకి వచ్చి, కానీ మళ్ళీ గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకుల వల్లే ఈ సమస్యలు ఇలా ఉన్నాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఏం చేస్తున్నారు? మీరు వచ్చాక వాటన్నిటిని పరిష్కరించుకుంటూ పోవాల్సినటువంటి మీరు ఈ 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ అనమాట. రౌళి గారు మీ దగ్గరకు వస్తాను, ముందు నరేష్ గారు సమాధానం చెప్పు. సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే 2014 వరకు పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 ఎలకలు తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టుగా, ఆ రోజు వరకు పరిపాలన ఉండి కేవలం 4.5 సంవత్సరాలు అధికార దూరం కాగానే ఈ రోడ్లు ఏమైనాయి కేసీఆర్, ఈ రోడ్లు ఏమైనాయి, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏమైంది, ఈ ప్రాజెక్టుల పని ఏమైంది? మీరు 40 ఏళ్లు పరిపాలించినటువంటి మీ పార్టీ ఆ రోజు సమాధానం చెప్పలేకుండా ఈ రోజు మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ రోజు ఇదే క్వశ్చన్ మీరు వేసుకొని ఉంటే బాగుండుగా అని చెప్పేసి సందర్భంలో వచ్చినట్టు మాత్రమే మేము చెప్తున్నాం తప్ప, మీరు గత ప్రాజెక్ట్ గత పాలకుల గురించి చెప్పిన సందర్భాలు అవి మాత్రమే. అంటే మీరు క్వశ్చన్ వేసినప్పుడు మీరు 40 ఏళ్లు పరిపాలించిన సంగతి మీరు మర్చిపోకండి. కేవలం మేము చేసింది 4.5 సంవత్సరాలే. అంటే 4.5 సంవత్సరాలు ఒక పరిస్థితి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. కాలంలో మనం ఇంత అభివృద్ధి చేస్తున్నామంటే అది కేవలం ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్లనే అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఇక్కడ ఇంకొకటి నేనేమంటున్నానంటే, రైట్ మాట్లాడి చెప్పండి. రైట్ మీరన్నట్టే పరిపాలన, రైట్ రైట్ మాట్లాడండి, మీరే మాట్లాడండి నరేష్ గారు. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్ని చెప్పినా అంటే వాళ్ళు రాజకీయ పార్టీగా రాజకీయంగా ఎదగడం కోసము, రాజకీయంగా లబ్ధి చెందడం కోసం ఎటువంటి మాట్లాడితే పర్వాలేదు, కానీ కేవలం తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా తెలంగాణ లేదు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గత పాలకులు అంటే అంటే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ని అన్నట్టు మీరేం చెప్పండి? అడగండి, నరేంద్ర మోడీ గారి సభలో, నరేంద్ర మోడీ ఒక నిమిషం
గోపి గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నారు. ఎస్ రౌళి గారు చెప్పండి. ఎస్ రైట్, మళ్ళీ తీసుకుందాం, మనం ఆడియో ప్రాబ్లం ఉంది. రైట్ శ్రీనివాస్ గారు, మొత్తంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసినట్టు టీఆర్ఎస్ గత పాలకులు అని అంటే కనుక, అఫ్కోర్స్ టీడీపీ కూడా పరిపాలించింది ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసింది. అంటే ఖచ్చితంగా మళ్ళీ సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఈ సెంటిమెంట్కి ప్రజల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉందా? అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అండి, సెంటిమెంట్లు రెచ్చగొడితే త్వరగానే రెచ్చిపోతారు. సో ఈ ఇలా రెచ్చగొట్టేసి మళ్ళీ తీసుకుని మళ్ళీ అధికారం కోసం చేయటమే తప్పించేసి, నిజానికి ఇప్పుడు జరగాల్సిన చర్చ అంతా కూడా సాధించిన అభివృద్ధి సాధించబోయేదాన్ని ఎగ్జాక్ట్లీ దాని గురించి జరగాలి. గత 40 ఏళ్ల క్రితం వాళ్ళు ఇచ్చేశారు ఇచ్చేశారు ఇవన్నీ అనవసరం, అవన్నీ చక్కదిద్దమనేగా నీకు అధికారం అంటగా ఇచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేం చేశాను, నేను గతంలో చేసిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చాను, ఇదిగో ఎన్ని అభివృద్ధి పథకాలు సాధించాను, నేను చేసిన వాటిలో ఇవి ఇచ్చాను, మీకు నీళ్లు ఇచ్చాను, నిధులు ఇచ్చాను, లేదా ఉద్యోగాలు ఇన్ని ఇచ్చాను, ఈ నివేదన కనుక ఉంటే బాగుంటుందండి. ఇంకా మిగతా వాళ్ళని తిట్టి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేటువంటిది అనవసరంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు, ఆ పార్టీ ఉందనేటువంటి విషయం. సో అయితే ప్రధానంగా ఆ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉన్నటువంటిది కాంగ్రెసే కాబట్టి ఆర్గనైజేషన్గా, సో కాంగ్రెస్ను టార్గెట్ చేయడంలో అర్థం ఉంది. కానీ దాన్ని గత పాలకులు అనేటువంటి పదం మాత్రం వాడటం వల్ల ఆయన ఒక వ్యతిరేకమైనటువంటి సందేశం ఇస్తున్నారండి. ఎందుకంటే గతంలో వాడినటువంటిదంతా కూడా ఆంధ్ర పాలకులు అనేటువంటి పద్ధతిలో వాడింది ఆ గత పాలకులు అనే పదం. సో అందువల్ల అది ఇక వదిలేసి మీరు నేను ఇది చేశాను ఇవి చేశాను ఇవి 4 ఏళ్లలో ఇంత గొప్పగా పరిపాలించాను మిగతా వాళ్ళకన్నా భిన్నంగా చేశాను కాబట్టి నన్ను ఇంకొకసారి మమ్మల్ని ఆదరించండి, ఈ మేరకు అడగటం చాలా అంగీకరించాల్సిన విషయం ఏ రాజకీయ పార్టీకి అయినా. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే ఇందాక ఒక సభలో మాట్లాడుతూ కేటీఆర్ ఒక చిన్న పిట్ట కథ చెప్పారు అనమాట. అంటే గత పాలకులు అన్నారు కాబట్టి ఈ సందర్భం వచ్చింది అనమాట. ఒక చిన్న పిట్ట కథ చెప్పారు. ఏంటంటే ఒక టైలరు బాగా బిజీగా టైలరింగ్ చేస్తున్న టైంలో పండగల సీజన్ అది ఇది వచ్చినప్పుడు బాగా బిజీగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సూది మిస్ అయిందట. ఆ సూది మిస్ అయితే వాళ్ళు కూడా ఉంటే బాగుండేది, కాంగ్రెస్ వాళ్ళు దీనికి కౌంటర్ అయ్యడానికి బాగుండేది. సూది మిస్ అయితే దేవుణ్ణి కోరుకుంటున్నారంట, ఎతికి ఎతికి అయిపోయిన తర్వాత దేవుణ్ణి కోరుకుంటున్నాడు. దేవుడా ఖచ్చితంగా సూది దొరికితే కనుక నీకు 5 కేజీల చక్కెర పోస్తాను అని మొక్కున్నాడు. ఇంతలో వాళ్ళ భార్య విని, అరే సూది ఎంత అవుతుంది, నువ్వు ఒక సూది ఖర్చుకి 5 కేజీల చక్కెర పోస్తావునో, దాని ఖర్చు ఎంత దీని ఖర్చు ఎంత అని అందట. అప్పుడు వెంటనే ఫస్ట్ దొరకనీవే సూది, తర్వాత మనం చక్కెర పోస్తావా చస్తావా, దేవుడు వచ్చి మనల్ని అడుగుతాడు చక్కెర పోసావా లేదా అని కేటీఆర్ అన్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలంటే, మనం చూసాం స్పష్టంగా 2014 ఎన్నికలకు వెళ్ళబోయే ముందు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం చూసాం సోనియా గాంధీతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత విలీనం చేయకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యాడు, దళితుడిని సీఎం చేస్తా అన్నాడు, మళ్ళీ అయ్యాడు. కానీ కేటీఆర్ ఇలా చెప్పడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ తనకు తానే వర్తించుకోవాలండి ఆ విషయం. ఎందుకంటే ఏ అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుంది, వాళ్ళకి కొత్త పార్టీ కాబట్టి ఇంకా ఎక్కువ నీతివంతంగాను పద్ధతి ప్రకారం ఉండాలి. సో ఉద్యమ సమయంలో చేసినటువంటి మాటలు చాలా మారాయండి. ఉద్యమ సమయంలో మనం కేసీఆర్ నోటి వెంట చాలా విన్నాం, ఎలా ఉంటుంది ఏమవుతుంది ఎవరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు దగ్గర నుంచి. సో కాంగ్రెస్ పార్టీలు నాకు అసలు రాజకీయమే అక్కర్లేదు, తెలంగాణ వస్తే చాలు నేను అసలు అంత మూటగట్టుకుని వెళ్ళిపోతాను, మామూలుగా పౌరుడిగా బతుకుతాను అన్నటువంటి పదం కూడా విన్నాం ఆయన నోటి. ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా అవతరించిపోయింది అయింది అప్పుడు కూడా. నాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకు వ్యక్తిగతంగా అసలు ఆశలే లేవు ఏమీ లేవు అనేటువంటి చెప్పినటువంటి విషయం కూడా విన్నాం. కాబట్టి ఏ ఒక్కటి కూడా ఆయన ఏమి చెప్పిన దానికి ఇప్పుడు ఆచరణకి చాలా తేడా ఉందండి. సో ఆయన అలా ఆచరించడం అనేటువంటి జరగట్లేదు. తన ఎత్తుకడ వేసుకుంటూ వెళ్తున్నాడు. ఢిల్లీలో వెళ్ళి నమస్కారం పెట్టాడు, పాత నమస్కారం కూడా చేశాడు మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ నాయకులకి కుటుంబంతో సహా వెళ్ళి కలిసి వచ్చాడు, ఫోటోలు అయిపోయింది దిగాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మనతో కలిసిపోతున్నాడు అనుకుని సంకల చేస్తున్న సమయంలో వచ్చేసి నా సొంత పార్టీ నేను అన్నాడు. కాబట్టి ఆయన ఇలాంటివి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ సూది విషయం ఆయనకు కూడా వర్తిస్తుంది. రైట్ రవళి గారు, మీరు సమాధానం చెప్పాలి, అలాగే మరోవైపు నరేష్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు విన్నారు వినే ఉంటారు ఈరోజు షాద్ నగర్ లో కేటీఆర్ ప్రసంగం చేస్తూ ఒక సామెత చెప్పారు, ఒక చిన్న పిట్టకథ, అది మళ్ళీ ఒకసారి చెప్తాను మీరు విన్నారా లేదా అని. పిట్టకథ మీరు విన్నారా? ఒక నిమిషం అండి, విన్నానండి ఒక నిమిషము. ఈ పిట్ట కథల గురించి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పార్టీలో అంటే
పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ సాధన తర్వాత వాళ్ళు అధికారంలో గద్దెనెక్కిందే పిట్టకథలతోటి దాంతో దీంతో అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైన విషయము. అయితే ఈ రోజు నేను ఇక్కడ మూడు క్వశ్చన్స్ అడగదలుచుకున్నా అని చెప్పాను కదా మీకు. ఫస్ట్ ఏంటంటే, ఏదైతే కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి మోదీ గారిని కలిసి వచ్చి అసెంబ్లీ రద్దు అనే నిర్ణయాన్ని చెప్పేసి వచ్చిన తర్వాత, నెక్స్ట్ అదే నైట్ బీజేపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ప్రగతి భవన్ కి వెళ్లి కేసీఆర్ గారిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? నెక్స్ట్ మొన్న ప్రగతి నివేదన సభలో ఒక గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని పట్టుకుని ఇస్తవా చస్తవా అనే పదాన్ని మాట్లాడిన ముఖ్యమంత్రి గారి మీద ఇంతవరకు మీరు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే మీరు లోపాయికారుగా ఉన్నారు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా, గతంలో మోదీ గారు అన్నా, అమిత్ షా భ్రమిత్ షా అన్నా, ఈ రోజు ఇస్తవా చేస్తవా అన్నా, ఇలాంటి పరుష పదాలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది ఒకటి సూటి ప్రశ్న. ఇంకొకటి, టిఆర్ఎస్ వాళ్లకు అది కుటుంబ పార్టీ కాదు, మేము కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ప్రమోట్ చేసినట్టుగా ప్రగతి నివేదన సభ మాకు పెట్టాల్సిన అవసరం లేదు, మాకు ఒక లెజిస్లేచర్ అంటే గెలిచిన ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఉంటుంది, ఆ సమావేశంలో సిఎల్పిలో ఎవరు నిర్ణయిస్తే వాళ్లే ముఖ్యమంత్రులు అవుతారు, మాకు ముందుగా నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని మీరు మాది కుటుంబ పార్టీ కాదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మీరు కేంద్రంలో గాని కుటుంబ పార్టీ కాదు, గతంలో సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి గారు అయ్యే అవకాశం ఉన్నా గానీ తను కాకుండా మన్మోహన్ సింగ్ గారికి, పివి నరసింహారావు గారికి ఇట్లా అందరికి అవకాశం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ తప్ప. ఈ రోజు అయ్యగానే కొడుకుగానే ఇది కాదు, వాళ్ళు కుటుంబం కోసం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ గారు అయ్యారు, కానీ రాహుల్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారి అవకాశం ఉన్నా కాలేకపోయిందంటే ఒకసారి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. ఇంకొకటి, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు. గత పాలకులు అంటున్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో ఎన్ని అభివృద్ధి చేశారో అందరికి తెలుసు, ఇది తెలంగాణలో ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రాలో కూడా ఈ రోజున్న రోడ్లు గాని భవనాలు గాని అన్ని గాని గత పాలకుల హయాంలోనే జరిగినవి. ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకైనా పెట్టారా? ఒక ప్రగతి భవన్ తప్ప, ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు తప్ప మీరు సాధించిన ప్రగతి ఏంటి? ఈ విషయం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మొన్న ప్రగతి నివేదన సభ పెడతారు, ఈ రోజు ప్రగతి ఏమన్నారు, కేటీఆర్ గారు పెట్టిన సభ ఏంటి, డబుల్ బెడ్రూమ్ ప్రగతి ఉత్సాహం, ప్రగతి ఉత్సాహం ఏదో సభ పేరు ఏదో ఉన్నది సంథింగ్. వాళ్ళు పేర్లు పెట్టి సభలు నిర్వహించడంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో నెంబర్ వన్. ఈ రోజు వాళ్ళు కీలకమైన నిర్ణయాలు సమాధానం చెప్పాలి. ఎస్ గోపి గారు ముందుగా చెప్తారు. ఎస్ నరేష్ గారు మీ దగ్గరికి వస్తారు. గోపి గారు చెప్పండి, ముందుగా బీజేపీ నాయకులు వెళ్లి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది రౌళి గారి క్వశ్చన్. అయ్యా, ఇప్పుడు మా పార్టీకి జాతీయ అధ్యక్షులు ముఖ్యమైన వారు, ఏ పార్టీకైనా, మా పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు చాలా స్పష్టంగా అన్ని మీడియాల ముందు, అన్ని సభలలో చాలా బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మేమే పోరాటం చేయబోతున్నాం, టీఆర్ఎస్ పార్టీ చేసే పనులన్నింటినీ ఎండగడతాం, వాళ్ళు ఎక్కడ అవినీతి జరిగిందో దాన్ని బయట పెడతామని. ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు వెళ్లి కేసీఆర్ ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది రౌళి గారి క్వశ్చన్ మొట్టమొదట అడిగింది. ప్రగతి భవన్ కెళ్ళి కేసీఆర్ గారిని కలవబోతే కేసీఆర్ గారు అరెస్టు చేయించిన చరిత్ర ఉంది. గతంలో ఎప్పుడు అపాయింట్మెంట్ ఇయ్యని ముఖ్యమంత్రి గారు పిలిస్తే వీళ్ళు ఎగేసుకొని పోయి కలవడానికి కారణాలు ఏంటో స్పష్టంగా. ఎస్ మాట్లాడు. ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే అరెస్ట్ చేయలే, ధర్నా విషయంలో ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇస్తూ దాని ఒక హెజిటేషన్ ప్రోగ్రామ్ లో పోతే అరెస్ట్ చేస్తారు, అది సర్వసాధారణం. చూద్దాం తర్వాత చూద్దాం. అమిత్ షా గారు కావచ్చు,
టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము. రెండోది, నిన్న కేటీఆర్ గారు చెప్పిన ఈరోజు చెప్పిన పిట్ట కథ, ప్రజలకు ముందే వాళ్ళు హింట్ ఇస్తా ఉన్నారు, అయ్యా మేము మిమ్మల్ని మోసం చేయబోతా ఉన్నాము, మేము మీకు దొంగ హామీలు ఇవ్వబోతా ఉన్నాము, మళ్ళీ ప్రజల ముందుకు వస్తా ఉన్నామని ఇండైరెక్ట్ గా వాళ్ళ ఒక బుద్ధిని బయట పెట్టుకున్నారు ఆ పిట్ట కథ ద్వారా. తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి మాట్లాడింది కాదు. సూది పోయింది వాళ్ళది, చక్కెర పోస్తా అంటుంది వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఇంకా మీకు టైం ఉంది నాయన, సూదిని వెతుక్కొని మళ్ళీ కుట్టండి అని చెప్తా ఉంటే వాళ్ళు సూదిని పెట్టుకునే ప్రయత్నం, వాళ్ళకి సమయం కూడా లేదు. ఈరోజు ప్రజలల్లో ఖచ్చితమైన భావం వచ్చింది, వీళ్ళు ఎలక్షన్ లో వచ్చినప్పుడల్లా సెంటిమెంట్ తెలంగాణ ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సభకు కేసీఆర్ గారు చేస్తున్న సభకు చాలా వ్యత్యాసం ఉంది. నరేంద్ర మోడీ గారి సభలలో గత పాలకుల గురించి మాట్లాడడం మానేసి 2 సంవత్సరాలు అయింది. నేను చేసిన అభివృద్ధి ఇంత, ఇంకా అవకాశమైంది, ఇంకా చేస్తా అని చెప్తాం. మనం మోసపోయినాం, మనం దగా పడ్డాం, మనం అన్యాయం చేశారు, మళ్ళీ అవకాశం. నరేష్ గారు క్లుప్తంగా రైట్. నరేష్ గారు ఓకే, గోపి గారు మంచి చెప్పారు మీరు. ఇప్పుడు నేను ఆ పిట్ట కథ ఏం చెప్పారంటే, కేటీఆర్ గారు సూది కోసం దాని వాల్యూ ఎంత, మీరు ఇచ్చే హామీలు ఎంత అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, ఆ రోజు ఇందిరమ్మ ఇండ్ల మీద అనవసరంగా బిల్లులెత్తుకొని లేని ఇండ్లకు ఉన్నవే ఎత్తుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉన్న ఒక్క నిమిషం చెప్పి ఈ రోజు ఒక రూమ్ ఎక్స్ట్రా ఇచ్చినట్టే అది టీఆర్ఎస్ పార్టీ విజయం. అంటే పేదోడికి ఇంకొక రూమ్ సరిపోదు. ముఖ్యమంత్రి అవసరం లేదు, ఎలాగూ అధికారం రాదు, ముఖ్యమంత్రి అవసరం లేదు. ఫైనల్ గా హామీలు ఇచ్చేద్దాము. గోపి గారు ఒక్క నిమిషం రైట్ ఆగండి. రైట్, ఫైనల్ గా నరేష్ గారు ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. అది మా నాయకత్వం తెలుసు కాబట్టి, మాకు ఇంతవరకు మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు కాబట్టి మేము అదే రకంగా పోతాము కాబట్టి మేము ఏదైనా హామీలు ఇచ్చేస్తాం, మా కనబడ్డానే చేస్తాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు దొంగ ఇండ్ల మీద ఎత్తుకున్న బిల్లులకు ఇంకో రూమ్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఆ రోజు 2 లక్షల రూపాయలు మళ్ళీ 2 లక్షల రూపాయలు ఎత్తుకునే ఉద్దేశంతో కొత్త ప్లాన్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హౌసింగ్ కుంభకోణంలో చూపించినటువంటి వాటికి ఇంకో రూమ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇంకో రూమ్ ఎక్స్ట్రా యాడ్ చేసి రౌళి గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ఫైనల్ గా ఏమేమి చేశారు అవన్నీ ప్రజలకు తెలుసు. నివేదిక సభలు పెట్టుకుంటారు, నియోజకవర్గాల వారిగా సభలు పెట్టుకుంటారు, మీడియాలలో మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. మొత్తం ఇలా పిట్ట కథలు, చెట్టు కథలు, పాత చింతకాయ పచ్చళ్లతోటే స్టోరీ అంతా అయిపోతుంది. కానీ ఈ రోజు ఏదైతే మీరు డబల్ బెడ్రూమ్ హౌస్ ఇందిరమ్మ కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రవళి గారు, అలాగే నరేష్ గారు, గోపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్ తెలంగాణపై, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇవి ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్.